మీడియా వారు ఎవరైనా బయట ఉంటే లోపలికి వచ్చేవలసిందిగా కూర్చుంటే హ్యాపీగా ప్రశాంతంగా మనం మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. అండ్ హిట్ లిస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన అతిథులకి ముందుగా స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ లెజెండరీ యాక్టర్ మురళీమోహన్ గారికి కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాగే లెజెండరీ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఆ కాంబో అలా కూర్చుంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ ఫ్రేమ్ చాలా అందంగా అనిపిస్తుంది, ఎందుకంటే తెలుగు చలనచిత్రసీమకి కోదండ రామిరెడ్డి గారు కానీ, బి గోపాల్ గారు కానీ, మురళీమోహన్ గారు కానీ అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి చిత్రాలు ఇవ్వడం జరిగింది. బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. పక్కా యాక్షన్, యూనో, పక్కా పైసా వసూలు చిత్రాలను ఇవ్వడం జరిగింది. అలాంటి ముగ్గురు లెజెండరీస్ సో ఇక్కడ ఇలా కూర్చోవడం, ఈ కార్యక్రమానికి రావడం చాలా అనిపించింది. అండ్ అలాగే కంటిన్యూ చేస్తే కేఎస్ రవికుమార్ గారు, సో అమేజింగ్ డైరెక్టర్, మనందరికీ తెలిసిందే ఎన్ని చిత్రాలు, ఎన్ని అద్భుతమైన చిత్రాలు, బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలు, ఒక రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో అండ్ మన బాలయ్యబాబు గారితో ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలని అందించిన ద లెజెండరీ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారు ఈ చిత్రానికి ఆయన ప్రొడ్యూసర్గా మారి సో ప్రొడక్షన్లోకి అడుగుపెట్టి ఈ చిత్రాన్ని అందించడం జరిగింది. సో డెఫినెట్గా తమిళ్లో వారి ప్రొడక్షన్లో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం జరిగింది. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాం. సార్, జయసింహ టైంలో 100 డేస్ ఫంక్షన్ జరుపుకున్నప్పుడు నేనే యాంకర్ని సార్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం జరుగుతుంది. సో మీకు మరొకసారి హైదరాబాద్కి, టాలీవుడ్కి మరొకసారి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ విజయ్ కనిష్కాకి కూడా తెలుగు చలన చిత్రసీమకి, టాలీవుడ్కి వెల్కమ్ విజయ్, వెల్కమ్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సీన్ యువర్ డాడ్స్ ఫిలిమ్స్, యో వసంతం కానీ, చెప్పవే చిరుగాలి కానీ, సో మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సో విక్రమన్ గారి అబ్బాయి తను తెలుగు చలన చిత్రసీమలోకి ఈ చిత్రంతో తన ఇంట్రొడక్షన్గా, తన డెబ్యూ ఫిలింగా విజయ్ కనిష్క ఈ చిత్రాన్ని తీసుకొని రావడం మన ముందుకి చాలా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తెలుగులో మనందరికీ, సో మనందరికీ అందిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ అలాగే బెక్కం రవీంద్ర గారు ఈ చిత్రాన్ని మనందరికీ తెలుగులో అందించడం జరుగుతుంది. అయితే కేఎస్ రవికుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి సూర్య గారు అండ్ కార్తికేయన్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. సత్య గారి మ్యూజికల్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరుగుతుంది. హిట్ లిస్ట్ అర్థమవుతుంది కదా, ఈ హిట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే అందరూ మనకి తెలిసిన ఫేసెసే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరినీ అలరించిన ఫేసెస్ కనిపిస్తూ ఉన్నాయి. శరత్ కుమార్ కానీ, సముద్ర కనికారు కానీ, లేకపోతే యూనో గౌతమ్, వాసుదేవ్ మీనన్ కానీ, ఇలా ఎంతోమంది అద్భుతమైన తారాగణంతో హిట్ లిస్ట్ మనందరినీ పలకరించడానికి సో మన ముందుకు వచ్చేస్తుందని చెప్పాలి. May 31st ఈ నెలాఖరున మన ముందుకి ఈ చిత్రం వస్తుంది. సో ఇప్పటికే అర్థమైంది కదా, టైటిల్ వింటేనే తెలుస్తుంది ఇదొక థ్రిల్లర్ అని చెప్పి. మరి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయని మనందరం 31st May విట్నెస్ చేయబోతున్నాము. అండ్ విజయ్, మీరైతే చాలా చాలా బాగా కనిపిస్తున్నారు. మేబీ డాడ్ ట్రైనింగ్ ఉండుంటుంది ఇంట్లో, హారల్స్ బ్లడ్లో ఉండుంటుంది. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ దాము గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే ఇవాళ వెన్యూలో నాగ అశోక్ గారు ఉన్నారు, వసంత మూవీ ప్రొడ్యూసర్, వారికి కూడా సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి ఈ చిత్రం గురించి మాట్లాడుకుందాం మనం. డెఫినెట్గా యూనో శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ అండ్ అలాగే శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా అండ్ బెక్కం ప్రొడక్షన్స్ బ్యానర్లో తెలుగులో మనల్ని ఈ చిత్రం పలకరించడం జరుగుతుందన్నమాట. అఫ్ కోర్స్ తమిళ్లో దీన్ని కేఎస్ రవికుమార్ గారి వారి సమర్పణలో వాళ్ళ ప్రొడక్షన్స్తో మనందరి ముందుకి తీసుకుని రావడం జరుగుతుంది. సో తెలుగులో మాత్రం ఈ బ్యానర్స్ మన ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. మాట్లాడుకుందాం ఈ చిత్రం గురించి, మరిన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ని చూసేద్దాం. బట్ ఎస్, లైవ్ మీరు అఫ్ కోర్స్ మీడియా ద్వారా ప్రేక్షకుల వరకు చేరుస్తున్నారు అండ్ అలాగే మహామ్యాక్స్ లైవ్ ద్వారా వీక్షించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మహామ్యాక్స్. అండ్ ఆలస్యం చేయకుండా హిట్ లిస్ట్ టీజర్ని చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్? అక్కడ హిట్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. డెఫినెట్గా మనం సినిమా హిట్ అయితే ఏమంటాం, హిట్ అంటాం. సో హిట్ అయిన సినిమాల లిస్ట్లోకి ఈ చిత్రం కూడా జాయిన్ అయిపోవాలని May 31st నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, గట్టిగా నమ్ముతున్నాను కూడా. అండ్ సూర్య గారికి, కార్తికేయన్ గారికి వెల్కమ్ సార్, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు వేదిక మీదకి అతిథుల్ని పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ బెక్కం రవీంద్ర గారిని అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని తెలుగులో ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి వచ్చి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం వచ్చే అతిథుల్ని. అండ్ నా
ఐ రిక్వెస్ట్ వసంత అన్న చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందించడం జరిగింది. మరి స్పెషల్లీ ఇవాళ వారి ఇక్కడికి రావడానికి డెఫినెట్గా అనుబంధం ఉంది వాళ్ళ నాన్నగారితో, విక్రమన్ గారు డైరెక్టర్ వసంతానికి. ఇప్పుడు వారి అబ్బాయి విజయ్ కనిష్క గారు ఈ చిత్రం ద్వారా మనందరికీ పరిచయం అవ్వబోతున్నారన్నమాట. సో మరి ఆలస్యం చేయకుండా నాగ అశోక్ గారిని వేదిని రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మరొక ప్రొడ్యూసర్, అలా మొదలైంది నుంచి మొదలైన జర్నీ అయింది. సో అఫ్కోర్స్ దాము గారి చిత్రాలతో పాటు వారి స్పీచెస్ కూడా చాలా చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో దాము గారు, దామోదర్ ప్రసాద్ గారిని కూడా వేదిని రాసుగా స్వాగతం పలుకుతున్నాము వారిద్దరిని. సో మన ప్రొడ్యూసర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ వెల్కమ్ చేస్తారు. సో మొట్టమొదటిసారిగా మన బెక్కం రవీందర్ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు ఈ చిత్రాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ బిజినెస్లోకి వారు కొత్తగా అడుగు పెడుతున్నారు, డెఫినెట్గా వాళ్ళకి కాసుల వర్షం కురిపించాలి ఈ చిత్రం. ఇలాంటి చిత్రాలు మనందరికీ ఎన్నో అందించాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ దమగారుతో. గుడ్ ఈవినింగ్ అండి. హిట్ లిస్ట్ టైటిలే ముందు రీచ్ అయిపోతుంది. చాలా సింపుల్ టైటిల్ అండ్ వెరీ వెరీ కామన్ వర్డ్ విచ్ ఈస్ యూస్డ్. సో వన్స్ ద టైటిల్ రీచెస్ దెన్ ఐ థింక్ యువర్ 50% అవుట్ దేర్. అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ థ్రిల్లర్ లాగా ఉంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. చిన్న టీజర్ అయినా కానీ ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ క్యాప్టివేటింగ్ అండ్ యువర్ డెబ్యూ ఫిలిం అండ్ విష్ యూ ద బెస్ట్. యూ మస్ట్ బి హ్యాంగ్ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్. ఎస్, ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఐ కీప్ సేయింగ్ పీపుల్ వితౌట్ మోస్ట్ ఆఫ్ దెమ్ యూ నో ది రైట్ రైట్ పీపుల్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ యూ డోంట్ గెట్ ఛాన్సెస్ ఇన్ ఆల్, బట్ దే ఆర్ వెరీ, దోస్ గైస్ ఆర్ వెరీ లక్కీ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ పియర్ ప్రెషర్. ఐ నో హౌ ఇట్ ఈస్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ఫ్యామిలీస్, ఫిలిం ఫ్యామిలీస్ అండ్ ద కైండ్ ఆఫ్ పియర్ ప్రెషర్ అండ్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. బట్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం ఇట్స్ ఎక్స్ట్రాడినరీ జాబ్. విష్ యూ ద బెస్ట్. రవికుమార్ గారు, మీరు మీ గురించి ఏం చెప్పాలి? యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ సిన్స్ యువర్ కమ్ బ్యాక్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు ఎప్పటి నుంచో మీరు. అండ్ ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఉన్నవాళ్ళలో వాట్ యూ కాల్ మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ కమర్షియల్ ఫిలిమ్స్ని చాలా డిసిప్లిన్ తీసే డైరెక్టర్ మీరు. వెన్ ఇట్ కమ్స్ టు కాస్ట్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు యునో విచ్ ఐ థింక్ టుడేస్ జనరేషన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ యూ. So, you know, I hope you direct more films and produce more films for newcomers. Thank you very much. Wish the duo, director duo, the best. Is it a debut for you too? Yes, sir. Oh, wish you the best. We have a long journey to go. And coming from a company of Mr. Ravikumar, I think a pressure on you to prove yourself. And definitely, I think you have reached 50%. Rest of the 50%, definitely it should do good. Wish you the best. Thanks. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. అశోక్ గారిని ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళా. ఓకే కాదు, మీరు విజయ్ గారికి డెఫినెట్గా తెలుగులో చేసిన ఇద్దరు ప్రొడ్యూసర్లు నన్ను నేను వచ్చారు ఇన్వైట్ చేయడానికి. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ జాయినింగ్ ద ఇండస్ట్రీ. సో విష్ యూ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండ్ మీ ఇద్దరు కూడా డెఫినెట్గా ఇంకా జాగ్రత్తగా సినిమాలు చేయాలని కోరుకుంటూ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్ దాము గారు. ఆ జాగ్రత్త అనేది నోటెడ్ అంటూ ఉంటారు, పాయింట్ బి నోటెడ్ అని, బికాజ్ ప్రతి ప్రొడ్యూసర్కి ఆయన చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసు, ప్రొడ్యూసర్ సుఖాలు తెలుసు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దాము గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ నర్వ్. అయితే ఇప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో ప్లే చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాము. ఈ ప్రమోషనల్ వీడియోలో మనందరికీ బాగా బాగా తెలిసిన వ్యక్తులు, మనందరం బాగా అభిమానించిన వ్యక్తులు అండ్ మనందరం వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే లైక్ లిటరలీ ఒక పండుగలా జరుపుకునే వ్యక్తులు ఉన్నారన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రమోషనల్ వీడియోని మనం ఇప్పుడు చూసేద్దాం. వీడియో ప్లే. ఎవరైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారో వాళ్ళ బైట్ రూపంలో థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి. అండ్ ముత్తుతో వర్క్ చేయడం జరిగింది, కేఎస్ రవికుమార్ గారు అండ్ రజనీకాంత్ గారు. దట్ వాజ్ అమేజింగ్ ఫిలిం. ఇప్పటికీ టీవీలో వస్తే మనం అలానే చూస్తూ ఉంటాము. అండ్ యా, మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హిట్ లిస్ట్ని మనం ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్స్, అఫ్కోర్స్ కేఎస్ రవికుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్స్, సో సూర్య, ఖతీర్ అండ్ కార్తికేయ అని ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిని రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిలిం హిట్ లిస్ట్ May 31st మనం ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్స్ వారిద్దరు. జనరలీ ఒక డైరెక్టర్నే చూస్తూ ఉంటాం హియర్, లైక్ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు.
యూనో మేబీ డబుల్ ధమాకా వస్తుందేమో మనకి ఈ ఫిలింలో. ఎవరు ఎవరు ఏ సెక్షన్ని హ్యాండిల్ చేశారనేది మనకి తెలియదు. బట్ యా, మైక్ ఏదండి ఫస్ట్, హూస్ గోన్ స్పీక్ సర్? హీ ఓన్లీ. ఓకే, కమ్. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్స్ ఫర్ ద చీఫ్ గెస్ట్ హు కేమ్ హియర్ టు సపోర్ట్ అస్ అండ్ విస్ అస్ అండ్ థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ ప్రమోటింగ్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ ఇట్ లిస్ట్. So we are blessed, the first film to work with K.S. Ravikumar sir as a producer. He is our guru, where we learned the self we made a film. So it was a very big moment for us. The film has come out very good. Please come on, go to the theater and watch us and bless us. Thank you. Thank you so much. Yeah, please. Andariki namaskaram. I like to thank my guru, producer director K.S. Ravikumar sir. And I wish my hero Vijay Kanishka very all the best and thanks and wishes to the producers, Telugu producers Ravindran sir and Srinivasan sir, and thanks to Present Media. Please watch our movies in theater on May 31st. Thank you sir. Thanks to all the artists who gave us the call sheet and made this film great, and thanks to Kanishka, because of him we started this film. So for him, Ravi sir started this film, and thanks for selecting us as a director, sir. Thank you, sir. Thank to all the artists, Saras sir, Gaujamanan sir, Kani sir, and everyone. Please support us. Thank you. Thank you, sir. Thank you so much. So, Telugu lo evaru maatladaledu? Anybody trying in Telugu? No, we can understand Telugu. Oh, see, okay. Hyderabad is like our hometown, because from 2010, almost all our Ravikumar sir's film has been shooted here. So we used to be like, for yearly 2 months we used to be in Telugu, and we love the people here, we love the cinema making over here, and we admire Telugu industry, and it's a big event to stand here and our film to get released in Telugu. So we are blessed. We ante okka 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 word anna Telugu lo try chesthe baaguntundemo anna feeling anamata. If you want to try at least one word in Telugu, you know, we will be very happy. So can you please try? Bagunnara? Fine, bagunnara. ఓకే, ఆయనకి అంతా అర్థమవుతుంది, బట్ చెప్పడానికి కొంచెం మా నాకు తమిళ్ వచ్చినట్టే ఆయనకి తెలుగు వచ్చినట్టుంది. ఇప్పుడు అర్థం లైక్ లాస్ట్ 2 ఇయర్స్ వి డిడ్ కమ్ టు తెలుగు. వెన్ వీఆర్ కమింగ్, వెన్ వీఆర్ షూటింగ్ యువర్, వీ కెన్ అండర్స్టాండ్ తెలుగు ఆల్మోస్ట్ లైక్ 90%. వెన్ యూఆర్ షూటింగ్ ఇన్ తెలుగు లైక్ 2 or 3 months, వీ యూస్ టు స్పీక్ ఆల్మోస్ట్ లైక్ 20-35%. వీ కెన్ కమ్యూనికేట్, దే కెన్ అండర్స్టాండ్, బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూఆర్ కమింగ్, వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద బ్యూటిఫుల్ లాంగ్వేజ్ తెలుగు. ఓకే సార్, నేను కూడా దాంట్లో పార్ట్ అవ్వాలనుకోవట్లేదు స్పాయిల్ చేసే దాంట్లో. సో మీరేమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారు? గుడ్, అంతే. ఆయనకి బాగున్నా, హీరో విల్ స్పీక్ ఇన్ తెలుగు. ఓ, హీ ప్రిపేర్డ్, వెరీ నైస్. కొంచెం కొంచెం మాట్లాడు, ఇంత చాలు మాకు. ఓ, మదర్ టంగ్ తెలుగు. ఓకే, ఇంట్లో అమ్మ తెలుగు మాట్లాడితే ఇంకా అంతకంటే అండి మనకి డెఫినెట్లీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ కార్తికేయన్ గారు, థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో మళ్ళీ మళ్ళీ మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సినిమాలు, స్పైసీ ఫిల్మ్స్ మాకు ఇవ్వాలి హైదరాబాద్లో, అండ్ షూటింగ్ చేయాలి, అండ్ బిర్యానీ కూడా తినెళ్ళాలి, టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ అమ్మిరాజు గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము. సో అండ్ ఫస్ట్ అతిథులు వేదిక మీదకి వచ్చే ముందు, సో బెక్కం రవీందర్ గారిని అండ్ శ్రీనివాస్ గౌడ్ గారిని బొక్కేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ అమ్మిరాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే చంటి అడ్డాల గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ చంటి అడ్డాల గారిని అండ్ అమ్మిరాజు గారిని. ఓకే, థ్యాంక్ యూ. సో సో మా అందరి తరఫున చంటి గారే మాట్లాడతారు, సీనియర్ ప్రొడ్యూసర్, చాలా సినిమాలు మాకంటే ఎక్కువ సినిమాలు తీశారు, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ముందుగా చంటి గారు అన్ని వరకు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. మరి 40 సంవత్సరాల నుంచి ఉన్నారంటే వీళ్ళందరూ తీసుకుంటే ఏడా పెద్ద ముసలివాడు రెడ్డి ఏడేంటని అనుకుంటారు. అందులో మా డైరెక్టరు మిస్టర్ కేఎస్ రవికుమార్. హాయ్ రవి, రమణాడు అయిపోయి.
సో ఈ సినిమాకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మురళీమోహన్ గారికి, ప్రొడ్యూసరు రవికుమార్ గారికి, దాముకి, మా డైరెక్టర్ మిస్టర్ బెజవాడ గోపాల్ బి గోపాల్ గోపాల్ గారికి, మా రెడ్డి గారు కోదండ రామరెడ్డి గారికి, నా రూమ్మేట్ కమ్ మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్కి, వేణు కడప వేణుకి, అందరికీ ఇక్కడ ఈ ప్రొడ్యూసర్స్కి, హీరో కనిష్క బాబు, ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఆల్సో. తెలుగులోకి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకుమించి మనం మాట్లాడేది ఏమి ఉండద్దు. సో రవి గారికి, ప్రొడ్యూసరు శ్రీనివాస్ గారికి, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. మీరు బాగా ప్రమోట్ చేసుకోండి, మార్నింగ్ షోకి జనాలను రప్పించండి. తర్వాత కంటెంట్ బాగుంటే మీరేమీ చేయక్కర్లేదు, వాళ్ళే వస్తారు జనాలు. ఇవాళ కంటెంట్ బాగుంటే మనకు కావాల్సిందల్లా మార్నింగ్ షో వరకునే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, మార్నింగ్ షో తర్వాత డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. డైరెక్టర్ నిలబెట్టిన తర్వాత ఫస్ట్ షో నుంచి ఆ కంటెంట్కి హీరో ఏం చేయగలిగాడు, ఏం చేశారు అనేది కనుక చేసుకుంటే డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీస్తో సహా వస్తున్నారు. లేదనుకుంటే అందరూ 20 రోజులు ఉంటే మన ఇంటికే సినిమా వస్తుంది కదా, మనం ఎందుకు అందరం కలిసి థియేటర్ దాకా వెళ్ళాలి? మనకు అంత అవసరమా? పెట్రోల్ లాసు, మళ్ళీ అందరినీ తీసుకెళ్ళాలి, మళ్ళీ కూల్ డ్రింక్లు కొనాలి అనే లెక్కల్లో ఉన్నారు ఇవాళ ఉన్న సిచ్యువేషను. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే దానికి మనకి ఏ పేరుతోటి పని లేదు, కేవలం కంటెంటే జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది. సో ఆ దాని మీద కనుక కాన్ఫిడెంట్గా ఉండుంటే కనుక డెఫినెట్గా సీను మీ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. చిన్న సినిమాయే కదా, జనాలు వస్తారా రారా, హిట్ లిస్ట్లో ఉన్నాం, ఇది గవర్నమెంట్ రేపు ఎలక్షన్ డిక్లరేషన్లో అందరూ బిజీగా ఉంటారు, వస్తారా రారా అనేది కాదు. మీరు కంటెంట్ బాగుంటే ఆడియన్సే మీకు టార్గెట్, హిట్ లిస్ట్ వాళ్ళే వస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమీరాజు గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మురళీమోహన్ గారికి పెద్దలు, అట్లా కోదండ రామరెడ్డి గారు, బి గోపాల్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ యాక్టర్ కేఎస్ రవికుమార్ సార్, మరి మా అశోక్ కుమార్ గారు, దాము గారు, అట్లాగే విక్రమన్ గారు బాబు, కనిష్క గారు, ఇంకా శరత్ కుమార్ గారు, ఇంకా సముద్రగని గారు రాలేదు, సినిమా డైరెక్టర్స్ డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ క్రో, ముఖ్యంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన శ్రీనివాస్, సోదరుడు రవి, వీళ్ళంతా కూడా మాలాగే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నెక్స్ట్ టార్గెట్ ప్రొడ్యూసరే కదా, ఈ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే స్ట్రేట్ సినిమా చేయాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మరి వెల్విషర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా బాగుండాలి, డబ్బు రావాలి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అమీరాజ్ గారు, థ్యాంక్ యూ చంటి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవీందర్ గారిని అండ్ శ్రీనివాస్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం వచ్చే వారిని బొక్కేతో స్వాగతించడానికి. అండ్ మన్యం రమేష్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. మరొక ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడం జరిగింది. అండ్ అలాగే సాంబ శివరామ్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. ప్రొడ్యూసర్ సాంబ శివరామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఎక్కడ వస్తున్నారా? యా, సో వారిని బొక్కేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాళ ఇక్కడ ప్రొడ్యూసర్స్ మీట్లా ఉందండి, అందరూ ప్రొడ్యూసర్స్ కలుసుకుంటున్నారు అన్నమాట. సో డెఫినెట్గా ఏ సినిమా లిస్టులో అయినా ప్రొడ్యూసర్ పేరు పైన ఉండాలి కదా ఖచ్చితంగా. యా, సాంబ శివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మా హిట్ లిస్ట్ ప్రొడ్యూసర్ బెక్కం రవికి, శ్రీనివాస్ గౌడ్ గారికి నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమా పెద్ద హిట్ అయి మా బెక్కం రవికి, శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి డబ్బు రావాలని ఆకాంక్షిస్తూ భగవంతుని కోరుకుంటున్నాం. ఇంత సంగతి అండి సెలవు. చాలా షార్ట్ అండ్ స్వీట్ అసలు. థ్యాంక్ యూ. కాదు రమేష్ గారు, ఒక మాట. అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసిన డైరెక్టర్స్ ఇద్దరు కూడా నాకు ఇంతకుముందే బాగా తెలుసు, ఎందుకంటే జయసింహకి వాళ్ళిద్దరూ వర్క్ చేశారు, వాళ్ళతో పాటు నేను కూడా వర్క్ చేశాను. కాబట్టి వాళ్ళిద్దరూ చాలా మంచి టాలెంటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు, బట్
ఇంతగా మంచి విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ గారు ఆయనే ప్రొడ్యూసర్ అయ్యి వాళ్ళ అసిస్టెంట్ని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని సక్సెస్ఫుల్ దాగా చేస్తున్నందుకు కేఎస్ రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఆయన ఆశీస్సులతో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ, ఇంతకుముందు కూడా ఆయన ఇంతకుముందు ఒక సినిమా చేశారు, దానికి కూడా వాళ్ళ అసిస్టెంట్స్ ఇద్దరు డైరెక్ట్ చేశారు, అది కూడా తమిళ్లో చాలా బాగా సక్సెస్ఫుల్గా అయింది. ఇద్దరితో కూడా మళ్ళీ ఇంకో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆయన డైరెక్టర్స్ చేస్తున్నారు, చాలా మంచి పరిణామం ఇది. అందరూ కూడా ఈ ఇద్దరు డైరెక్టర్లు ఫ్యూచర్లో చాలా మంచి డైరెక్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో కనిష్క ఇంట్రడక్షను, అతను ఒక విధంగా హాఫ్ తెలుగు, ఎందుకంటే వాళ్ళ మదరు తెలుగు కాబట్టి అతను తెలుగులో కూడా స్ట్రైట్ మనకి ఒక మంచి సక్సెస్ఫుల్ హీరోగా అయ్యి సక్సెస్ఫుల్ అవ్వాలని, ఈ సినిమాతోనే ఫర్దర్గా కూడా ఆయన మంచి హీరోగా తెలుగులో కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, May 31st హిట్ లిస్ట్ మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో యా, ఇప్పటి వరకు డైరెక్టర్గా అండ్ సూపర్ డైరెక్టర్గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా చూసిన కేఎస్ రవికుమార్ గారు ప్రొడ్యూసర్గా మారి ఈ చిత్రాన్ని ఆర్కే సెల్యులైట్ బ్యారన్లో తమిళ్లో అందించడం జరిగింది. అండ్ దీన్ని తెలుగులోకి తీసుకొచ్చేస్తున్నారు మన శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, అలాగే శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా అండ్ బెక్కం ప్రొడక్షన్స్ బ్యానర్లో మనందరి ముందుకి తీసుకొస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు, బెక్కం రవీందర్ గారు అని చెప్పాలి. అండ్ మొదటిసారిగా మొదటి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని మనందరికీ తెలుగువారికి అందించాలి మంచి చిత్రాన్ని అన్న ఉద్దేశం ఈ చిత్రాన్ని మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ కేఎస్ రవికుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి సూర్య గారు అండ్ కార్తికేయన్ గారు ఈ చిత్రాన్ని అమేజింగ్గానే తెరకెక్కించారని అనిపిస్తుంది. బికాస్ టీజర్ చూస్తే అర్థమవుతుంది అంటారు కదా ఎలా ఉంది అని, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నట్టు. సో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆ టీజర్లో అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఇంకాసేపు ఆగితే మనం ట్రైలర్ని కూడా చూడొచ్చు. అండ్ సత్య గారు దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది అండ్ బ్యూటిఫుల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం విన్నాము. అండ్ విజయ్ కనిష్క గారు ఈ చిత్రం ద్వారా సో మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అనమాట. అండ్ డెఫినెట్గా నాకైతే తన కొత్త సినిమా ఇది మొదటి సినిమా అని అయితే అనిపించట్లేదు, లుక్స్ వైజ్ కానీ అండ్ స్క్రీన్ ఆ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చూస్తే. అండ్ డెఫినెట్గా ఈ చిత్రం తర్వాత లాంగ్ వే టు గో అంటారు కదా, డెఫినెట్గా చాలా చాలా బిగ్ బిగ్ సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంతమంది అతిరథ మహారథులు రావడం అనేది చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మురళీమోహన్ గారిని, కోదండ రామిరెడ్డి గారిని, బి గోపాల్ గారిని, దాము గారిని అండ్ మల్కా పురం శివకుమార్ గారిని, ఇలా ఎంతమంది అశోక్ గారిని, ఇలా అంటే పేరు పేరున ఇంతమంది రావడం అనేది చాలా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఇంతమంది ఆశీస్సులతో May 31st మనందరినీ పలకరించడానికి హిట్ లిస్ట్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా బ్లెస్ చేస్తారని తెలుసు. అండ్ టుడేస్ ఈవెంట్ లైవ్ ఆన్ మహామ్యాక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహామ్యాక్స్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి నేను ఎవరిని పిలుద్దాము అంటే, బిఫోర్ దట్ పిలిచే ముందు సో తెలుగులో అందిస్తూ అండ్ తన మొదటి ప్రయత్నంగా ప్రొడ్యూసర్స్గా మారి ఈ చిత్రాన్ని మనకిస్తున్న బ్యానర్స్ ఏవి మనం చూసేద్దాం. మన ఎస్పెషల్లీ శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ అలాగే బెక్కం రవీందర్ గారి ఏవి మనం చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ఏవి ఆన్ స్క్రీన్? తెలుగులో వీరు మొదటి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం ఈ చిత్రం ఎంత క్వాలిటీతో మన ముందుకి వచ్చింది, ఎంతమంది యాక్టర్స్ ఈ చిత్రంలో ఉన్నారని. డెఫినెట్గా మరి కేఎస్ రవికుమార్ గారి పేరు ఉంది అంటే ఈ చిత్రంలో ఏదో ఉంది అని అదొకటి యాడ్ అయిపోయింది అనమాట. సో వారు తీసుకొచ్చుతున్నారు ఈ చిత్రాన్ని అంటే ఆ చిత్రం మీద నమ్మకము అండ్ ఆ చిత్రానికి వెళ్ళాలి అని క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి హిట్ లిస్ట్ May 31st వచ్చేస్తుంది. మరి తెలుగులో మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్స్ని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస్ గౌడ్ గారిని, బెక్కం రవీందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ బెక్కం రవీందర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇవాళ ఈవెంట్ని మీరు లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు మహామ్యాక్స్లో, టుడేస్ ఈవెంట్ బై యువీ మీడియా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్, ముందు ఫోటోనా? ఓకే. జనరల్లీ అంటుంటారు జోడి హిట్ అవ్వాలని, ఈ జోడి హిట్ లిస్ట్తో వస్తున్నారు కాబట్టి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మధ్యలోకి రండి. నేను బెక్కన్ రవీందర్ గారిని ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను, బట్ చాలా చాలా కామ్ అండ్ కూల్ అనమాట, మాట కూడా చాలా తక్కువ వస్తూ ఉంటుంది. బట్ ఎస్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, మేమైతే మంచి సినిమాలు అందిస్తామంటూ మొదటి ప్రయత్నంగా ఈ చిత్రం తీసుకొస్తున్నారు. మాటలు లేవని నేను ఏదో నా ఫ్లోలో అన్నాను, ఇక్కడ మాటలు లేకపోతే నడవదండి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఇట్రండి. మీకు అసలు ఈ సినిమా తీసుకోవాలని, యా ఒకసారి మాట్లాడతారు, మనం ఇద్దాం, కో ప్రొడ్యూసర్స్ కూడా మనం ఇద్దాము, బట్ బిఫోర్ దట్ మీరు మాట్లాడితే బాగుంటుంది. బెక్కం రవీందర్ గారు నమస్కారం అండి. మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన మా గురువులందరికీ థ్యాంక్ యూ అండి. నేను మాట్లాడు,
నేను అటు వెళ్ళి నెక్స్ట్ ఏంటి అని అడిగే గ్యాప్ కూడా ఇవ్వట్లేదే. ఒక్క నిమిషం, ఒక్కసారి మీరు ఆగండి, ఒక నిమిషం పట్టుకోండి. ఇప్పుడు కేఎస్ రవికుమార్ గారి గురించి చెప్పండి. ఆయన తమిళ్లో ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆ చిత్రాన్ని మీరు తెలుగులో తీసుకొస్తున్నారు. ఆయన సినిమాలు ముత్తు, ఇలాంటి సినిమాలన్నీ మీరు చూశారు, మన బాలయ్యబాబుతో జయసింహ, రూలర్, సో యా, ఏదో అయినా ఆయన గురించి ఇప్పుడు అర్థమైందండి యాంకర్లకు ఎంత ఎంత ఎలా ఉంటుందో అసలు మేము ఎన్ని గుర్తుపెట్టుకో. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ముందుకు వచ్చిన హేమంత్ గారిని అండ్ రాజశేఖర్ గారిని వేదమరాసంగా స్వాగతిస్తున్నాము. హేమంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రాజశేఖర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిద్దరు మాటలు కూడా మీరే మాట్లాడాలని చెప్పారు, సో మినిమం 5 నిమిషాలకి తక్కువ కాకుండా మీరు మాట్లాడాలి సార్. వేదిక వచ్చిన అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు. మల్కాపురం శివకుమార్ గారికి, దాము గారికి, సార్ మురళీమోహన్ సార్ గారికి, కోదండరామరెడ్డి గారికి, సుబ్బారామరెడ్డి గారికి, సార్ కేఎస్ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నాగవంశీ అశోక్ గారికి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మేము చెన్నై వెళ్ళినప్పుడు ఈ సినిమా కోసం మేము వెళ్ళలేదు సార్. వాస్తవానికి వేరే సినిమా చూసి అది తీసుకుందామని వెళ్ళాము, కాకపోతే ఆ సినిమా షో వేయడానికి కొంచెం టైం పడుతుంది, అది కొంచెం క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఈ సినిమా వేస్తున్నారని మనకు అక్కడున్న మీడియాకి చెప్పడం వల్ల ఈ సినిమా చూడడం జరిగింది. నేను, తను, రవీందర్ గారు చూసాము. చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మనం చేయాలని రవికుమార్ సార్కి టచ్ అయ్యాం మేము. సార్ మాకు అనుకున్నట్టుగానే మాకు ఇచ్చారు సార్, ఇంటికి ఆహ్వానించి మరీ మాకు సినిమా చేసింది సార్, ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు ఈ టైటిల్ ఎందుకోసం పెట్టారో నాకైతే తెలియదు కానీ సార్, ఖచ్చితంగా 1000% మేము హిట్ కొడుతున్నాం సార్, కొట్టి చూపిస్తాం సార్ ఖచ్చితంగా సార్. ఇక విజయ్ కనిష్క గారి గురించి, హీరో గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవట్లేదు సార్, ఎందుకంటే చూసిన ప్రతి క్షణం సార్ తను ఒక కొత్త యాక్టర్ అన్నట్టుగానే కాదు సార్, దాదాపుగా ఒక 10-15 సినిమాలు చేసిన హీరోకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అలాంటి ఎక్స్పీరియన్స్ సార్, అంత బాగా కనెక్ట్ అయ్యారు సార్. నేను తర్వాత డైరెక్టర్ గారికి, నాకు తమిళ్ రాకపోయినా డైరెక్టర్ గారికి, తర్వాత మన మీడియాతో అతనితో కన్సల్ట్ అయ్యాను సార్. సార్ నిజంగానే తన ఫస్ట్ సినిమానా సార్ చేసింది అని అడిగాను సార్, చాలాసార్లు అడిగారు కానీ తన ఫస్ట్ సినిమా సార్. చాలా బాగా చేశారు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్కి సార్. ఇంకొకటి సార్, డైరెక్టర్ సార్, నేను సినిమా చూసిన తర్వాత అనిపించింది సార్ నాకు, ఇద్దరు డైరెక్టర్లు ఒకే సింక్లో అంత ఫ్లో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం సార్. ఒకే డైరెక్టర్ సినిమాని అదే ఫ్లోలో తీసుకెళ్ళడం అనేది చాలా గగనం ఈ రోజుల్లో, కానీ ఒకే సినిమాని ఆ ఫ్లో ఎక్కడ మిస్ కాకుండా సార్, అదంతా క్రెడిట్ ఆ డైరెక్టర్స్ గారికి ఇస్తాను సార్ ఖచ్చితంగా సార్. మీకు ఖచ్చితంగా తెలుగులో మంచి పేరు వస్తుంది సార్, గ్యారంటీగా నేను చెప్తున్నాను మీకు ఖచ్చితంగా సార్. ఇంకా కేఎస్ రవికుమార్ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి సార్, సార్ సినిమాలు చూస్తూ పెరిగాను నేను సార్. ఇంకా సార్ ఈ అవకాశాన్ని నాకు మా శ్రీనివాస్ గౌడ్ సార్ ఇచ్చారు సార్. నన్ను, నేను రవీందర్ చాలా సంవత్సరాల నుంచి పరిచయం సార్. సార్ అండి, రవీంద్ర గారు అండి, రాజా ఇట్లా శ్రీనివాస్ గౌడ్ సార్ అని వచ్చారు, మనం ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడదాం, దాంతో మనం సినిమాలు చేద్దామని చెప్పినప్పుడు అనే ఓకే గో మనం మంచిగా ఉంది చేసేద్దాం అని అంటే మనకు శ్రీనివాస్ గౌడ్ గారు తెలిసారు సార్. సార్ ఎలాంటి వారంటే నాకేది తెలియదు సినిమాలకు సంబంధించి, మీరు ఏమి చెప్తే నేను అది చేస్తాను, నాకేమీ తెలియదు, మీరు చేయండి, ఏమి ఇబ్బంది పడద్దు, టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్దాం, ప్రశాంతంగా చేయండి సార్. శ్రీనివాస్ గారికి సార్, సార్ లేనట్టున్నారు ఇక్కడ సార్, మొహమాట సార్కి అసలు మాటలు కూడా రావు సార్కి సార్. సార్ ఈ పాత్రికేయ మిత్రులందరికీ కొంచెం మమ్మల్ని బాగా ప్రమోట్ చేయండి, కొత్తగా ఇండస్ట్రీ, నేను కొత్త కాదు డిస్ట్రిబ్యూషన్కి, కాకపోతే కొత్తగా కొత్త సినిమాతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి వస్తున్నాం మీ ముందుకి, కొంచెం మా గురించి కొత్తగా ప్రమోషన్ చేయండి, కొంచెం మంచిగా ప్రమోషన్ చేయండి, బాగుంటేనే బాగుందని రాయండి, బాగాలేకపోతే మా గురించి ఏం చెప్పాల్సిన పని లేదు. సినిమా 100% హిట్ సినిమా ఇవ్వబోతున్నాం, గ్యారంటీగా మీరే రాస్తారు. అందరికీ పాత్రికేయ మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయన స్పీచ్ తర్వాత మీరు మాట్లాడట్లేదా, లేకపోతే ఆయన మీది కూడా ఆయనే మాట్లాడారా, ఇదేదో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, హేమంత్ గారు అండ్ రాజశేఖర్ గారు. యా సో మరి ఇప్పుడు ముందుగా రవీందర్ గారిని అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా, గెస్ట్ని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం బొకేతో. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరొక ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మల్కాపురం శివకుమార్ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము, వారిని బొకేతో స్వాగతించవలసిందిగా ప్రొడ్యూసర్స్ని కోరుకుంటున్నాం.
సో శివకుమార్ గారు మాట్లాడతారు. ఈ సినిమా హిట్ లిస్ట్ సినిమా, మరి రవీందర్ గారు, రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, హేమంత్ గారు వారు ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నారు. మరి ఇందాక చాలా మిత్రులు ఏంటంటే క్లియర్గా ఈ యొక్క సినిమా గురించి రాజశేఖర్ బాగా గొప్పగా చెప్తూ ఉన్నారు. మరి నిజంగా సినిమా చూసినప్పుడు కూడా ఆ ఫోటోగ్రఫీ కానీ లేకపోతే అందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ నిజంగా చాలా బాగుంది. మరి తప్పకుండా ఏంటంటే వాళ్ళది ఫస్ట్ జర్నీ, ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు. మరి వారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మరి ఈ సినిమాలో చేస్తున్నటువంటి హీరో గారు విజయకాంత్ గారు మరి ఈ సినిమాకి ఎంతో అగ్ర దర్శకేంద్రులు కానీ నిర్మాతలు కానీ చాలామంది విచ్చేసి ఆశీర్వదించడానికి విచ్చేశారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఏది విధంగా అయితే టైటిల్ ఉందో హిట్ లిస్టు, అదేవిధంగా ఈ సినిమా హిట్ లిస్ట్లో, ఈ 2024 హిట్ లిస్ట్లో ఈ సినిమా కూడా చేరాలని చెప్పేసి మరి నూతనంగా ఎంటర్ అయినటువంటి హీరో గారికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టి టోటల్ ఈ సినిమాలో చేసినటువంటి మరి డైరెక్టర్స్ కానీ లేకపోతే మిగతా సాంకేతిక నిపుణులు కానీ అందరు కూడా ఒక మంచి పేరు తెచ్చిపెట్టి మరి ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నటువంటి రవీందర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి డబ్బులను కూడా సమకూర్చి మరి ఈ సినిమా విజయం అందిస్తుందని చెప్పేసి ఆశిస్తూ, మరి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి సినిమాలను ఆదరించాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్స్. అండ్ ఎస్, అయితే ఇందక నుంచి మనం చెప్తూ ఉన్నాం ఈ చిత్రానికి మరి ఇంత బలం చేకూరింది అంటే, ఇంత బలగం చేకూరింది అంటే, ఇంతమంది ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్గా సో దానికి ప్రధాన కారకులు కేఎస్ రవికుమార్ గారు అని చెప్పాలి. అండ్ కేఎస్ రవికుమార్ గారి జర్నీ మనందరం ఎప్పటికీ గుర్తుంచుకునే జర్నీ అనమాట. ఎందుకంటే అన్ని అద్భుతమైన చిత్రాలు, అన్ని బ్లాక్ బాస్టర్ చిత్రాలు వారు ఇవ్వడం జరిగింది. సో ఆయన జర్నీకి సంబంధించి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియో చూసేద్దాం. కేఎస్ రవికుమార్ గారి జర్నీ వీడియో ప్లే. ఏం జర్నీ, అసలు అమేజింగ్ జర్నీ సార్. ఇప్పుడు మేము జస్ట్ అంటే అనుకుంటున్నాం 100 crores, 50 crores ఇప్పుడు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అది ఎప్పుడో మీరు చూసేసారు, మీ సినిమాల ద్వారా కలెక్ట్ చేసేసారనమాట. సో డెఫినెట్లీ యూనో, నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న లెజెండ్స్ అందరూ ఒక టైం నుంచి వచ్చారు, ఆ టైం ఒక అమేజింగ్ అని చెప్పాలి, అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఆ సమయంలోనే ఎన్నో అద్భుతాలని వాళ్ళు సృష్టించడం జరిగింది, అందుకనే వాళ్ళని లెజెండ్గా పిలువబడుతూ ఉంటారు అనమాట. అండ్ సూపర్బ్ జర్నీ సార్, సూపర్బ్ జర్నీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. డెఫినెట్లీ ఇక్కడున్న వాళ్ళందరికీ ఇందులో సినిమాలతో మనం కనెక్ట్ అయి ఉంటామో పెరుగుతూ ఉంటాం, టీవీలో చూసిన వాళ్ళు కొంతమంది, స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, బట్ ఏదేమైనా అత్యద్భుతంగా ఆయన రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కేఎస్ రవికుమార్ గారు మనందరి ముందుకి రావడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వారు మనందరికీ అందించాలి, వారి దర్శకత్వంలో మనందరం వాటిని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో నా ఐ రిక్వెస్ట్, ఇప్పుడు మనం ట్రైలర్కి మామూలుగా అయితే మనం రవికుమార్ గారిని పిలవాలి ఇక్కడ, వారి మాటలు వినాలి. బట్ బిఫోర్ దట్ నేను కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నాను మీ స్పీచ్ని. సో మీ స్టేజ్ మీద అందరితో పాటు లాస్ట్లో మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో బిఫోర్ దట్ మనం ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో యా, ఐ రిక్వెస్ట్ మురళీమోహన్ గారికి అండ్ అలాగే బి గోపాల్ గారికి, కోదండ రామిరెడ్డి గారికి మైక్ అందిస్తే త్రిమూర్తుల్లో మీరు ముగ్గురు కలిసి తెలుగులో ఈ ట్రైలర్ని లాంచ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సార్. సో లెజెండరీ యాక్టర్, లెజెండరీ డైరెక్టర్స్ కాంబినేషన్లో తెలుగులో హిట్ లిస్ట్ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు. అక్కడ నుంచి మీరు ఎస్, హిట్ లిస్ట్ ట్రైలర్ లాంచ్ అంటే ఇట్ విల్ ప్లేస్ లాంచ్, దట్ ఈస్ అమేజింగ్. సో యా, ఇంకేంటి మనకి వచ్చేసింది, ఇమీడియట్గా మీరు లైట్స్ ఆఫ్ చేసి ప్లే చేసేయచ్చు. షో బిగిన్ అవ్వబోతుంది. సో మనందరినీ పలకరించబోతుంది హిట్ లిస్ట్ May 31st సమ్మర్ హీట్ తగ్గుతున్న సమయంలో థియేటర్లో హీట్ పుట్టించడానికి. సో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మనందరినీ పలకరించడానికి హిట్ లిస్ట్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి, స్పెషల్లీ విజయ్, కనిష్క, ఆల్ ద వెరీ బెస్ట్. సో దీని తర్వాత తెలుగు చిత్రాల్లో చాలా చిత్రాల్లో మిమ్మల్ని బ్యాక్ టు బ్యాక్ చూస్తామని అర్థమైపోతుంది అనమాట. డేట్స్ రెడీగా పెట్టుకోండి, మా క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉంటారు. అండ్ ఎస్, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక డైరెక్టర్ విజయ్ కనకమేడల్ గారికి కార్యక్రమానికి స్వాగతం.
పలుకుతున్నాము. సో నాంది అండ్ ఉగ్రం అన్న అమేజింగ్ థ్రిల్లింగ్ ఫిల్మ్స్ మనందరికీ అందించి మంచి సూపర్ హిట్స్ని ఆయన లిస్ట్లో వేసుకోవడం జరిగింది. సో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ యా, బెక్కం రవీందర్ గారిని అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని బొకేతో వారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. సో డైరెక్టర్ విజయ్ కనకమేడ్ల గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా, బేసిక్గా విజయ్ గారు ఆల్సో వెరీ స్పెషలిస్ట్ అనమాట ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలు చేయడంలో. సో యా, దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది విజయ్ గారు? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మురళీమోహన్ గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, మా దాము గారికి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. కేఎస్ రవికుమార్ గారు సార్, మీరు ఎన్నో హిట్ సినిమాలు డైరెక్ట్ చేశారు, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత విజయ్ కళింగ చూస్తే తను యాక్షన్ తెలుగు అబ్బాయిలాగే ఉన్నాడు. ట్రైలర్ చూస్తే చాలా ఇంపాక్ట్గా, చాలా అంటే యాక్షన్ ఒక రేంజ్లో ఉందని అర్థమవుతుంది. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అందరూ ఉన్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని బ్లెస్ చేయడం కోసం, మీ ఫస్ట్ సినిమాని బ్లెస్ చేయడం కోసం మా ఇండస్ట్రీలో పెద్దలు అందరూ వచ్చారు. డెఫినెట్గా అందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, ఇంత షార్ట్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతారు అనుకోలేదు నేను విజయ్ గారు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అలాగే కాలే యాదయ్య గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వారికి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎవరిని ఇన్వైట్ చేద్దాం వేదిక మీదకి అంటే, లెజెండరీ డైరెక్టర్స్ ఇద్దరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళారు? ఓకే, కోదండరామిరెడ్డి గారు వస్తున్నారు. యా, సో ఇంకాసేపు మనం హోల్డ్ చేద్దాము లేకపోతే. సో సార్, మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే కోదండరామిరెడ్డి గారు జాయిన్ అవుతారు. సో బి గోపాల్ గారిని వేదిక మీద రాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ బి గోపాల్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ బి గోపాల్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా ప్రొడ్యూసర్స్ని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. హిట్ లిస్ట్ ట్రైలర్ చాలా బాగుంది. కేఎస్ రవికుమార్ గారు ఒక సెన్సేషనల్ డైరెక్టర్, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, శరత్ కుమార్ గారితో ఆయన చెయ్యని హీరో అంటూ లేదు. అన్ని సూపర్ హిట్లు, చాలా సూపర్ హిట్లు తీశారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. నాకు బాగా ఇష్టం కేఎస్ రవికుమార్ గారి సినిమాలంటే. పెద్ద డైరెక్టరు, ప్రొడ్యూసర్, ఇప్పుడు కొత్త వాళ్ళ అసిస్టెంట్లని ఇద్దరిని ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్లను చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్. ఈ హిట్ లిస్ట్ సినిమా చాలా మంచి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయ్ కనిష్క చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చేసావు బాబు, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్లు ఇద్దరు, రవికుమార్ గారి అసిస్టెంట్స్ ఇద్దరు ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అలాగే నాకు బాగా ఇష్టమైన మా బెక్కం రవీంద్ర, నేను చేసిన సినిమాలు చాలా చేశాడు, మంచి టెక్నీషియన్, మంచి హిట్ అవ్వాలి. అలాగే శ్రీనివాస్ గారు, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, వీళ్ళిద్దరికీ బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పెద్దల మురళీమోహన్ గారు, దాము గారు, మా చంటి డైరెక్టర్, అందరు పెద్దలు వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే కోదండరామిరెడ్డి గారిని వేదిక రాసిందిగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. వారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
కోదండ రామరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. హిట్ లిస్ట్ అనే సినిమా పేరులోనే హిట్ అనే పదం ఉంది, సో డెఫినెట్గా హిట్ అవుతుంది. కేఎస్ రవికుమార్ గారు తమిళ్లో తీసిన సినిమాలన్నీ తెలుగులో 90% అందరం చూసాము, పెద్ద పెద్ద హిట్లైనవి. సో ఈ సినిమా కూడా తెలుగులో అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న వీళ్ళకి, కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న వీళ్ళకి, కొత్తగా హీరో, సో ఆల్ ద బెస్ట్ టు దెమ్. తెలుగు వాళ్ళు, తెలుగు ఆడియన్సు, ఇది తమిళ మలయాళం ఏమి చూడ, ఈ మధ్య చాలా మలయాళం సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయి. అట్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, కొత్తగా యాక్ట్ చేస్తున్న హీరోని డైరెక్టర్స్ని ఆశీర్వదించాలని, ప్రొడ్యూసర్స్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోదండ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ బి గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని ఏ వేదిక మీద చూసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం వింటున్న సినిమా సెలబ్రేషన్స్ అంటాం కదా, ఇలాంటి డైరెక్టర్స్తోనే అది చాలా చాలా ఇంకా వైభవంగా మనందరం ఇవాళ ఇంత అడ్మైర్ చేసే వరకు తీసుకొచ్చిన డైరెక్టర్స్ అని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేసేసారు ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా. సో ఆ లెక్కలు, ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, అవన్నీ కూడా ఎన్నో వారు చూడడం జరిగింది. వారి జర్నీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనందరికి ఇవ్వడం జరిగింది. సో వారు సమయాన్ని కేటాయించి ఇవాళ హిట్ లిస్ట్ టీం అందరినీ బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినందుకు మరొకసారి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు వేదిక మీదకి ఆ రిక్వెస్ట్, సప్తగిరి ఎల్ఎల్పి మల్లికార్జున గారిని, డైరెక్టర్ మల్లికార్జున గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మినుగురులు, 24 కీసెస్ అన్న చిత్రాన్ని మనకు అందించిన అయోధ్య కుమార్ గారిని, డైరెక్టర్ అయోధ్య కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వారిద్దరిని, రవీంద్ర గారిని అండ్ యా హేమంత్ గారిని, రాజశేఖర్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ముందుగా అయోధ్య కుమార్ గారు. నమస్తే అండి పెద్దలందరికీ, మన మురళీమోహన్ గారు, కోదండ రామరెడ్డి గారు, మన దాము గారు, అశోక్ కుమార్ గారు అందరికీ. రవీందర్ నేను 24 కీసెస్కి కలిసి పనిచేసామండి. హీజ్ అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, చాలా చక్కగా ఆద్యంతం ఆల్మోస్ట్ 60 డేస్ షూటింగ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగా చేశారు ఆయన. సో యంగ్ ప్రొడ్యూసర్ అండ్ అప్కమింగ్ ప్రొడ్యూసర్, తప్పకుండా ఇది పెద్ద హిట్ అయ్యి ఇంకా పెద్ద సినిమా పేరులోనే ఉంది హిట్ లిస్ట్, సో డెఫినెట్గా హిట్ కొట్టాలి. అండ్ ఇంకా అలా యూ హ్యాడ్ టు మేక్ లాట్ ఆఫ్ హిట్ ఫిల్మ్స్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను సప్తగిరి ఎల్ఎల్బి మూవీ డైరెక్టర్ని అండి. ఈ సినిమా ఫస్ట్ రాజశేఖర్ గారు, రవి గారు, శీను గారు నాకు చూపించారండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడ అసలు డౌన్ అవ్వకుండా టెంపోలో సూపర్గా వెళ్తుందండి. కొన్ని సినిమాలు పడిపోతుంటాయి, లేస్తుంటాయి, పడిపోతుంటాయి, లేస్తుంటాయి, ఇట్లా ఉంటాయండి. కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అదే టెంపోలో వెళ్ళిపోతుందండి. సో అట్ ది సేమ్ టైం ట్రైలర్ కూడా చూపించారండి, ట్రైలర్ కూడా చాలా బాగుందండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి కానీ, రవి గారికి కానీ, రాజశేఖర్ గారికి కానీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ నుంచి వాళ్ళు ఈ సినిమా కొన్నప్పటి నుంచి నాకు ప్రతి న్యూస్ తెలుసండి, ఎందుకంటే ఆ ట్రైలర్ చూపించినప్పుడు కానీ సినిమా చూపించినప్పుడు కానీ పెద్ద హిట్ అవుతుందని వన్స్ అగైన్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. అట్ ది సేమ్ టైం రవి గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ మంచి హ్యూమానిటీ ఉన్న వ్యక్తులండి. ఎప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కూడా చాలా రెస్పెక్ట్గా కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళినా కూడా వెళ్తూ ఉంటే లేదు మీరు భోంచేసి వెళ్ళాలని అది పనిగా ఆపి పెడతారండి. అలాంటి వ్యక్తులకి మంచితనం ఉన్న వ్యక్తులు అనమాట, హ్యూమానిటీ, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్ తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, కంగ్రాట్స్ చెప్తూ, అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయోధ్య కుమార్ గారు, థ్యాంక్ యూ మల్లికార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్. మైక్ తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే వేదిక మీదకి ఇంకో ఇద్దరిని పిలుద్దాము. కొల్లి రాము గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. మురళీమోహన్ గారు వెంటనే స్మైల్ ఇచ్చారనమాట, డెఫినెట్గా ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో కొల్లి రాము గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే హరినాథ్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. హరినాథ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
వారిద్దరిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఏంటి వాళ్ళు ఇటు రమ్మంటే అటు పెడుతున్నారే? సో ఎస్, కేఎస్ రవికుమార్ గారి నిర్మాణంలో తమిళ్లో ఇది రూపుదిద్దుకోవడం జరిగింది. దీన్ని తెలుగులోకి మన బెక్కం రవీందర్ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు తెలుగులో మనందరికీ అందించడం జరుగుతుంది. అండ్ సూర్య గారు, కార్తికేయన్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ సత్య గారి బ్యాక్గ్రౌండ్ మనం విన్నాము. ఇలాంటి థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హార్ట్ లాంటిది. సో వింటే ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా లాగ్ అనిపించలేదు, చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందని చెప్పాలి. చాలా మంచి సినిమా, అందుకనే కేఎస్ రవికుమార్ గారు ఆయన ప్రొడ్యూసర్గా మారి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. మరి ఈ చిత్రంతో మన తెలుగులో మన తెలుగు ప్రొడ్యూసర్స్ అడుగు పెడుతున్నారని చెప్పాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అఫ్కోర్స్ వసంతాన్ని అండ్ చెప్పవే చిరుగాల్ని సెలబ్రేట్ చేసుకున్నాము విక్రమన్ గారిది, ఆయన దర్శకత్వంలో వచ్చింది. మరి వారి అబ్బాయి విజయ్ కనిష్క ఈ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సినిమాలోకి పరిచయం అవుతున్నారని చెప్పాలి. సో అఫ్కోర్స్ ఈ చిత్రం తర్వాత మళ్ళీ మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ ఆయన మనల్ని పలకరించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఒక సినిమా ఆడియన్స్ని కట్టుపడేయాలి, ఆరెల్స్ ఆడియన్స్ని థియేటర్ వరకు రప్పించాలంటే ఫస్ట్ మనం చూసేది టీజర్, ట్రైలర్, సాంగ్స్, దాని నుంచి వచ్చిన కంటెంట్. యా, ఈ చిత్రంలో ఎస్పెషల్లీ ఆ బ్యానర్ ఏదైతే ఉందో, ఆ బ్యానర్లో కనిపిస్తున్న ఆ ఫేసెస్ ఏదైతే ఉన్నాయో థియేటర్ వరకు ఖచ్చితంగా లాగుతాయని చెప్పాలి ఆడియన్స్ని. ఎందుకు అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ ఒక చోట చేరి హిట్ లిస్ట్ అన్న సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఆ సినిమానే ఆ బ్యానరే ఇదన్నమాట. సో మనం ఎంత అద్భుతమైన యాక్టర్స్ని అక్కడ చూస్తున్నాము, శరత్ కుమార్ గారిని కానీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారిని కానీ, లేకపోతే సముద్రకని గారు గారిని, ఇలా సితారా గారిని, ఇలా అద్భుతమైన యాక్టర్స్ అందరూ కలిసి ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించడానికి May 31st హిట్ లిస్ట్ ద్వారా మన ముందుకు వచ్చేస్తున్నారు. డెఫినెట్గా మంచి చిత్రానికి ఆల్వేస్ హిట్ ఇవ్వడం అలవాటైన ప్రేక్షకులు ఈ చిత్రానికి కూడా May 31st వెళ్ళి సూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇంతకీ నేను వేదిక మీదకి పిలిచిన వారు వచ్చారా? కొల్లి రాము గారు, ఓ ఒకటోసారి రెండోసారి ఓకే వాళ్ళు రావాలనుకోవట్లేదండి. సో మూడోసారి పిలిచినా కూడా రావట్లేదు కాబట్టి మేము ఇక్కడితో విరమించుకుంటున్నాము. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మనందరికీ ప్రొడ్యూసర్గా మారి, ఆయనకి సినిమా కొత్త కాదు, సినిమా తీయడం కొత్త కాదు, సక్సెస్ అందుకోవడం కొత్త కాదు, రైటర్గా డైరెక్టర్గా సూపర్ జర్నీని ఆయన లీడ్ చేయడం జరిగింది. ఆ జర్నీని మనందరం సెలబ్రేట్ చేసుకుంటూ విట్నెస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి ఈ చిత్రాన్ని నమ్మి ఈ చిత్రాన్ని ఆయన తమిళ్లో అందించడం జరిగిందనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ద లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేఎస్ రవికుమార్ గారిని వేదిక రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఒక కమల్ హాసన్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఒక బాలయ్యబాబు గారు, ఇలా ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్తో ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం అన్నమాట. సో ఎస్, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. యాక్టర్గా ఆయన యాక్టింగ్ చూసాము, యాక్టర్స్తో చేయించిన ఆయన యూనో అమేజింగ్ సినిమాల్ని మనం విట్నెస్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ వెల్కమ్ అగైన్. కేఎస్ రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం నా. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ లక్కీ యాంకర్. చాలా ఫంక్షన్స్లో నేను చూశాను, పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కొంచెం కూడా కాన్షియస్ లేకుండా మాట్లాడ, నాకు తెలుగు వస్తుంది కొంచెం మెల్లిగా వస్తుంది. సో యు ఆర్ ఫైనెస్ట్ యాంకర్, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం, అబౌట్ అవర్ డైరెక్టర్స్ అండ్ ద హీరో అండ్ ఎవ్రీబడి. తెలుగు ఇండస్ట్రీ అంటే నేను చెన్నైలో ఒక 1980 నుంచి 90 వరకు ఒక 11 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 to 11 ఇయర్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆ కాలంలో తెలుగు పిక్చర్స్లో కూడా నేను పనిచేశాను. వేజాల సత్యనారాయణ, ఆయన దగ్గర ఒక పిక్చర్ ఆడపిల్లలే నయం, ఆ పిక్చర్లో పని అసిస్టెంట్ డైరెక్టర్ నేను. తర్వాత రేలంగి నరసింహరావు దగ్గర తెల్ల గులాబీలు, ఆ పిక్చర్లో పనిచేశాను. బట్ అప్పుడు నాకు తెలుగు జస్ట్ ఐ కెనాట్ రీడ్, ఐ కెనాట్ రైట్, ఐ కెనాట్ టాక్, సో ఓన్లీ ఐ విల్ గో ఫర్ క్లాప్. బికాస్ ఆఫ్ దట్ ఐ వెంట్ టు తమిళ్ ఇండస్ట్రీ. బట్ బిఫోర్ దట్ ఐ వాస్ ఎక్స్పోర్టింగ్ ఫిలిమ్స్, దట్ ఈస్ వెన్ ఐ వాస్
దట్ ఈస్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ ఇట్ సెల్ఫ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ఫిల్మ్స్ టు మలేషియా అండ్ సింగపూర్ ఎఫ్ఎంఎస్ రైట్స్ కొన్ని తమిళ్ తెలుగు అండ్ మలయాళం ఫిలిమ్స్ మలేషియా సింగపూర్కు నేను ఎక్స్పోర్ట్స్ చేసింది. అప్పుడు తర్వాత ఈ ఫిలింకి వచ్చాను, అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 10 ఇయర్స్ పనిచేశాను. ఆ 10th ఇయర్లే నేను నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది. దట్ ఈస్ అవార్డు అంటే నేను వర్క్ చేసిన పిక్చర్ ఒక పిక్చర్ హిట్ అయి 100 డేస్ అయిన పిక్చర్ వచ్చి రాజా రాజాదాన్, ఇళయరాజా మ్యూజిక్లో రామరాజన్ హీరో అండ్ నివాస్ ప్రొడ్యూసర్ అండ్ భూపతి రాజా రైటర్, ఈజ్ ద స్టోరీ రైటర్ అండ్ లైక్ దట్. సరే ఈ రామ్ దాస్ వాస్ ద డైరెక్టర్ అండ్ ద నెక్స్ట్ ఫిలిం వాస్ పుదు వసంతం, ఇట్ వాస్ అ సిల్వర్ జూబ్లీ. టిల్ దెన్ ఐఎమ్ వాట్ యాంటీ సెంటిమెంట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇఫ్ ఐ గో టు సమ్ కంపెనీ టు వర్క్ అండ్ ద అదర్ ఆర్టిస్ట్ విచ్చారు, ఏ రవి వచ్చారా, ఏ వద్దు రే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుందో తెలీదు, ఫస్ట్ రెమ్యూనరేషన్ అన్నీ పెట్టుకుని త్వరగా వెళ్ళిపోతామని ఆర్టిస్ట్ కూడా చెప్పారు. సో అంత ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పుడు నాకు డబ్బు ఉంది నా దగ్గర, మా నా ఫాదర్ రిచ్ మ్యాన్, డైలీ మా మదర్ వచ్చి డబ్బు ఇస్తారు ప్యాకెట్ మనీ అవన్నీ ఉంది. బట్ తర్వాత ఐఎమ్ నాట్ ఏ లక్కీ మ్యాన్. బట్ ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ ఫిలిం వాస్ హిట్ ఇన్ 10th ఇయర్ అండ్ ద సెకండ్ ఫిలిం వాస్ పుదు వసంతం, దట్ వాస్ అ సిల్వర్ జూబ్లీ. అండ్ పుదు వసంతం డైరెక్టర్ విక్రమన్ సార్ అండ్ మై సెల్ఫ్ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ 1990 అండ్ ద సేమ్ ప్రొడ్యూసర్ హూ గేవ్ పుదు వసంతం టు విక్రమన్ సార్ ఈ గేవ్ ద ఫస్ట్ డైరెక్షన్ ఫిలిం ఫర్ మీ, దట్ వాస్ పురియాద పుదర్ ఇన్ 1990 ఇట్ సెల్ఫ్. ఫ్రమ్ దెన్ ఐ నో విక్రమన్ సార్ వెరీ వెల్ అండ్ వీ వేర్ వెరీ బిగ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ సా విక్రమన్ సార్ అండ్ హిస్ వైఫ్ దట్ ఈస్ టుగెదర్ ఇన్ మై షూటింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ మై షూటింగ్ ఇన్ ద బీచ్ ఇన్ మై ఫస్ట్ ఫిలిం దే యూస్ టు రోమ్ అవౌట్ బికాస్ దే ఆర్ ఇన్ లవ్. ఫ్రమ్ దట్ టైమ్ ఐ నో అండ్ ఫ్రమ్ కనిష్క ఫ్రమ్ వెన్ యూ వాజ్ ఎ బేబీ ఇట్ సెల్ఫ్ ఐ నో దట్ ఐ వెంట్ టు లాట్ ఆఫ్ ఫంక్షన్స్ టు దర్ హౌస్ అండ్ ఐ సా హిమ్ యాజ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. After some time, he has become big and he was interested in acting. So Vikram sir told me that he was interested in acting and I told him to finish the degree first and then step into the acting. Vachi ni dance and fights and acting courses anni meeru nerchukovali ani chepparu. So alaga nerchukunnaru. Tarvata nenu Tenali తర్వాత తెనాలి వచ్చి 24 ఇయర్స్ అయింది. ఆఫ్టర్ తెనాలి ఐ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఓన్లీ 2 ఇయర్స్ బ్యాక్, గూగుల్ కుట్టప్ప అని. దట్ ఈస్ దట్ టు మై అసిస్టెంట్ డైరెక్టర్స్ 2 of my assistant directors కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ టు యాక్ట్ ఇన్ ఎ ఫిలిం, బికాస్ నౌ డేస్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఫిలిమ్స్ ఆల్సో, దట్ హెస్ బికమ్ ఎ ప్రొఫెషన్ ఫర్ మీ నౌ. So they asked me to act in a film and they told that it's a remake from Malayalam, so please watch the movie. So I watched the movie and that was Android Kunjappan and I told okay, I will do that role, I like that movie. But that producer couldn't do that film at that time, so these two assistant directors were sad. So I told okay, after Tenali I'll start doing I'll produce this film. So like that I came to production again and at that time Vikraman sir told I will send a man with a story. An assistant director, he was an assistant director too, but I don't know that fellow. And he came and sat in my office and we all together worked for that screenplay for more than two years because at that time COVID came. So, but the script was very good. It was with a black comedy type of film. But suddenly,
when we, after giving the advance to the artists and technicians, and we are ready for the puja, and 4 days the puja was supposed to happen, but that fellow told that I couldn't do the film, sir, but because my heads are paining, my doctor told that please take rest for 3 months. ఒరు పడం కూడా పడలే అదుకుల్ల తల వలిగిదన్న వాట్ ఈస్ దిస్ నన్ హీ వెంట్ అవే. సో విక్రమన్ సార్ బికమ్ దట్ ఈస్ హీ వాస్ టోటలీ వెక్స్డ్ అండ్ ఈవెన్ కనిష్క ఆల్సో వాస్ వెక్స్డ్ బికాస్ దే హీన్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం టు డూ ఇట్ బికాస్ దేర్ విక్రమన్ సార్స్ వాట్ ఇట్స్ హిస్ డ్రీమ్. సో ఐ టోల్డ్ నో ఐ కుడెంట్ సీ హిస్ ఫేస్. సో ఐ టోల్డ్ don't worry sir, I will do it immediately, but this time I will produce with my assistant director itself, and I selected the next assistant directors, two of them who worked in that film also, the Google Guttappa, and I asked them to send hear the stories, and they have selected a story, and that story has become hit list now. This was the shot of how I became the producer again. బట్ తెలుగు ఇండస్ట్రీకి నా ఫిలిమ్స్ బాగా చాలా ఫిలిమ్స్ రీమేక్ అయింది, చాలా ఫిలిమ్స్ డబ్బింగ్ అయింది, బట్ స్ట్రైట్గా నన్ను పరిచయం చేసింది మెగాస్టార్ మెగా హార్ట్ఫుల్గా పడగవారు. సో దట్స్ సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు పరిచయం చేశారు. తర్వాత నెక్స్ట్ ఒక గ్యాపు, తర్వాత మళ్ళీ స్టైలిష్ స్టార్ నాగార్జున గారు, అదేంటి తెలుగులో పరిచయం మళ్ళీ మొత్తం మళ్ళీ అగైన్ తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారు తెలుగు పిక్చర్కు. తర్వాత ఒక గ్యాప్లో రాజశేఖర్ గారు, ఆయన ఒక టఫ్ గై, లవబుల్ పర్సన్. After that long gap, because I was doing in Tamil films, after that Balakrishna, a different kind of person. I couldn't forget that hero, such a dedicated artist. He thinks only about film. When he was in the spot, no, he will never talk anything other than films. He used to talk only about films. When nobody was there with him, he used to watch his father's songs or films or like that, and he will show all of us how about that scene, about that dialogues, everything. Always he will think about the cinema only. So, and he's a very dedicated person. You don't know what's happening in the surroundings. Whatever steps the dance master says, he will do it. That I saw once when Gopal Reddy garu direct chesinappudu Hyderabad lo oka studio ki ellenu appudu Balakrishna gariki Godfather na Ajit toti oka picture chesano adu remake cheyadaniki Bellamgonda Suresh anukunnanu Bellamgonda Suresh garu chepparu nenu vachanu ikkada appudu Gopal Reddy garu shooting ఎంత హార్డ్ స్టెప్, హౌ ఈస్ గోయింగ్ టు డ్యాన్స్, నేను అలా చూస్తుంటాను అలా అలా ఫాస్ట్గా చిన్నపిల్లలాగా చేశారు. ఐ వాజ్ షాక్డ్, హే వాట్ ఈస్ దిస్ మ్యాన్, హౌ మచ్ వాస్ అప్పుడు గోపాల్ సార్ పిక్చర్ లైక్ దిస్. ఆఫ్టర్ దట్ నౌ యాజ్ అ ప్రొడ్యూసర్ అగైన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్వైటెడ్ మీ, అండ్ థ్యాంక్స్ to Mr. Srinivas garu, Srinivas Gowda garu, and Ravindra garu because it happens they came to see some other movie and that movie was not ready, and they saw this movie in some circumstances because my movie was running in the same theater at that time, and they came and saw the movie, and the next day they came to my house. సార్ శ్రీనివాస గారు, ఇన్ ఐ నెవర్ సైన్డ్ ఎనీ ఆఫ్ మై ఫిలిమ్స్ ఆర్ ఫర్ డైరెక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ మై హౌస్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ మై ఆఫీస్. ద నెక్స్ట్ డే దే కేమ్ టు మై హౌస్ అండ్ దే గేవ్ ద అడ్వాన్స్ అండ్ దే ఆస్క్డ్ మీ దట్ ఇట్ వాస్ కమిటెడ్ ఇన్ మై హౌస్.
సో ఐ హావ్ ఇన్వెస్టెడ్ మనీ సమ్ క్రోర్స్ బట్ స్టిల్ ఐ వాంట్ ఐ ప్రే గాడ్ కోరుకుంటాను శ్రీనివాస పెరుమాళ్ గారిని మీరు ఈ ఫస్ట్ టైం ఈ పిక్చర్కు లైన్కి వస్తున్నారు ఈ పిక్చర్ మీకు పెద్ద ప్రాఫిట్ ఇవ్వాలి కోరుకుంటాను కరెక్టా నా తెలుగు అర్థమవుతుందా సో ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇఫ్ ఇట్ గివ్స్ యూ మోర్ మనీ డెఫినెట్లీ ఐ నో యూ విల్ బి ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ ఫిలిమ్స్ సో ఐ ప్రే గాడ్ ఫర్ యువర్ సక్సెస్ ఫర్ యువర్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ అండ్ యూ ఐ థింక్ యూ మే యూ విల్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ I have to talk a lot about the guests who are all in the rows, but I don't know some of their names. My old friend, about 45 years, Naga Ashokarini, Neeru. Naga Ashokarini, 45 years ago, Vivekananda College, Aina. And the Nageswara Park, Appur Ninci, Parichayam. ఆయన తమిళ డైరెక్టర్ విక్రమన్ సార్ కనిష్క ఫాదర్ వచ్చి ఆయన ప్రొడ్యూస్ చేశారు వసంతమ్ని ఎవరు ధనుష్ బ్రదర్ సెల్వరాఘవన్ వచ్చి పిక్చర్ చేశారు చాలా పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు బట్ నేను 45 ఇయర్స్గా ఫ్రెండు నాకు అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి నాకు తెలుసు నన్ను గురించి ఆయనకు తెలుసు సో సచ్ ఎ లవబుల్ ఫ్రెండ్ వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్ ఐ విల్ కాల్ హిమ్ అండ్ హీ విల్ బీ విత్ మీ టిల్ ఐ గో టు చెన్నై సో చంటి ఐ హర్డ్ ఎవ్రీబడి ఐ కాల్స్ హిమ్ ప్రొడ్యూసర్ బిఫోర్ దట్ హి వాస్ అన్ ఆర్ట్ డైరెక్టర్ చంటి ఐ నో యాజ్ అన్ ఆర్ట్ అసిస్టెంట్ you remember and I was assistant director and I will just remain one day that rainy day when I come we are all in Chanti's house he was living there and we came out the water was like this till this and we couldn't get down so we are sitting and we don't know what to do we started playing cards and till morning 9 o'clock 4 o'clock the rain stops and the all the water drains everything gone but still he never left us we have to do it because I lost more I have to get it back I have to get it back and then till 9 o'clock he never allowed us to go the same thing he did in cinema he wants whatever he will get it that's what he is there and he worked as he's a very very hard worker and that's only made him a big producer Chanti all the best for your future projects Kodandrami Reddy garu naaku oka anubhavam undindi oka kancha kaakuda oka picture kancha kaakuda మైసూర్ షూటింగ్ కృష్ణ గారు హీరో అండ్ శ్రీదేవి హీరోయిన్ అండ్ ఇన్ దట్ బిగ్ ప్యాలెస్ ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అట్ ద టైమ్ అండ్ ఐ యూస్ టు కమ్ విత్ నాగేష్ గారు నాగేష్ సార్ వాస్ వెరీ ఫేమస్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ అండ్ ఆల్ అండ్ నాగేష్ సార్ విల్ బ్రింగ్ మీ అండ్ ఈ విల్ టెల్ మీ ఏ తమిళ్ ఏదో కామెడీ ట్రాక్ ఏదో ఉందినా న్యాయపడి సోల్రా అప్పుడు సో ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో ఐ యూస్ టు ట్రావెల్ విత్ నాగేష్ సార్ దట్ టైమ్ ఈ ప్లేడ్ వన్ వెరీ బిగ్ సో హ్యూజ్ ఆర్టిస్ట్ క్రౌడ్ వాజ్ సిట్టింగ్ ఇన్ దట్ బిగ్ డైనింగ్ టేబుల్ సార్ డూ యూ రిమెంబర్ ఐ డోంట్ నో హీ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ లైటర్ అండ్ పెన్ అండ్ ఆల్ డూ యూ రిమెంబర్ అండ్ యూ టుక్ హిస్ లైటర్ అండ్ కెప్ట్ ఇట్ సమ్వేర్ He never acted in that shot. I want the lighter now. Nobody. So there are a lot of artists, 150 junior artists, and in that round table itself, 50 all big artists.
హీ నెవర్ సాట్ దేర్ ఇన్ దిస్ ఇన్ హిస్ సీట్. హీ వాజ్ కమింగ్ అరౌండ్, ఐ వాంట్ గెట్ మై లైటర్ లైటర్ లైటర్. సో హీ వాజ్ ప్లేయింగ్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అ అవర్. హీ వాజ్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ హీ వాజ్ ప్లేయింగ్ విత్ హిమ్ అండ్ సచ్ ఎ బిగ్ డైరెక్టర్. ఐ థింక్ యూ హావ్ డన్ మోర్ దెన్ 100 ఫిలిమ్స్. యా సార్, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అండ్ పెద్దవాళ్ళు మురళీకృష్ణ గారు సార్, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారి గురించి నేను చాలా విన్నాను, బట్ హీ యాక్టెడ్ ఇన్ మై ఫిలిం. అండ్ బాలకృష్ణ గారు చెప్పారు సార్, ఆయన వచ్చి ఎంపీ అయ్యారు, పెద్ద పొజిషన్లో ఉన్నారు, బట్ మళ్ళీ అడిగితే చేస్తారా లేదా అని తెలీదు, నేను అడుగుతాను సార్ అని చెప్పి ఈ జస్ట్ ఈ ర్యాంక్ అప్ అండ్ ఆశ్రయం సార్. రవికుమార్ గారు డైరెక్టర్, దిస్ ఇస్ ప్రాజెక్ట్, కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్. ఎప్పుడు డేట్ ఇమీడియట్గా అక్సెప్ట్ చేశారు. ఈ హిమ్సెల్ఫ్ షాక్ బాలకృష్ణ గారు అండ్ ఈ కేమ్ ఫర్ ద షూటింగ్ టు కుంభకోణం. ఐ నోబడి దట్ ఈస్ వాట్ యారుమే నంబలే. హీ వాజ్ ఎ బిగ్ ఎంపీ, ఈజ్ ఎ బిగ్ హీరో ఇన్ వన్స్ అండ్ నౌ ఈజ్ ఎ బిగ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. హిమ్సెల్ఫ్ టోటల్ ఇండస్ట్రీ నోస్ హిమ్ అండ్ ఆల్. హీ వాజ్ సో సింపుల్ ఇన్ దట్ అండ్ వాట్ ఎన్ ఆర్టిస్ట్, వాట్ ఎ పెర్ఫార్మర్. ఇన్ వన్ సీన్ ఐ కుడెంట్ ఫర్గెట్ దట్ వన్స్ వెన్ బాలయ్య గారు వచ్చి నీ దగ్గర ఫైట్ తర్వాత మీరు ఈ టచ్స్ యువర్ లెగ్ అండ్ యూ టేక్ యూ టుక్ హిమ్ అప్ అండ్ ఐ వెంట్ జూమ్ టు యువర్ ఫేస్, ద టీయర్స్ కేమ్ అవుట్ వితౌట్ గ్లిసరిన్. బట్ దట్ వన్ సింగిల్ షాట్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్, ఫర్ యువర్ లిసింగ్. సో లైక్ దట్ ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ షార్ట్స్ అండ్ లాట్ ఆఫ్ సీన్స్. వెరీ హంబల్ పర్సన్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ సార్. అండ్ దాము సార్ ప్రొడ్యూసర్ ఇన్ తమిళ్, దర్ ఈస్ వన్ దాను అండ్ దాము సార్, బట్ ఐ డోంట్ నో పర్సనలీ, బట్ స్టిల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అండ్ మేకింగ్ ప్రౌడ్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హానర్డ్ హియర్ అండ్ దట్స్ ఆల్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్? థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇంతమంది, అఫ్కోర్స్ యు ఆర్ లెజెండరీ డైరెక్టర్, ఇంతమంది స్టార్స్తో మీరు వర్క్ చేయడం జరిగింది. నేను ఒక నేమ్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఒక స్టార్ పేరు తీసుకుంటే, మీరు ఒక వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? కెన్ యూ ఒక వర్డ్లో మీరు చెప్పాలి అంటే? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మాస్. మాస్, ఓకే, సూపర్. యా యా, హావ్ వాట్. కమల్ హాసన్ గారు, క్లాస్. ఓ, ఇక్కడ మాస్, అక్కడ క్లాస్, సూపర్. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు, తెలుగులో చెప్పాలా? ఎనీథింగ్ ఇస్ ఫైన్ సార్, ఇంగ్లీష్ ఆల్సో ఫైన్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఓకే, సూపర్. అండ్ బాలయ్యబాబు గారు, నందమూరి బాలకృష్ణ గారు, డెడికేషన్ టు ద కోర్, వాట్ ఎవర్ మే బి, వెదర్ ఇట్స్ పాలిటిక్స్ ఆర్ సినిమా, వేర్ ఎవర్ హీ గోస్ హీ జస్ట్ థింక్స్ ఓన్లీ అబౌట్ దట్. ఇన్ మై ఆఫీస్ ఐ హ్యావ్ ఎ బోర్డ్. In that board, I have written one thing. Concentration is the only will be underlined, only secret of success. If you concentrate, everything will come. Dedication, sincerity, honor, everything, honesty, everything will come if you concentrate. So that type of man, he concentrates like that. Perfect. అందుకే జై బాలయ్య అంటుంటాం మనము. అండ్ అక్కినేని నాగార్జున గారు, ఫైనల్గా, నాగ్ సార్, కింగ్ నాగ్ సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ కాదల్ మన్నన్? ప్రేమ. ఇన్ తమిళ్ వన్స్ జెమిని గణేశన్ సార్ దే యూస్ టు కాల్ కాదల్ మన్నన్, దెన్ అట్ దట్ టైమ్ కమల్ సార్ వంది కాదల్ ఇలవరసన్. హీఈస్ అ కాదల్ కింగ్. కాదల్ కింగ్, ప్రేమికుడు, ప్రేమ రాజు. హీ వాస్ ఆల్వేస్ ఈస్ లవబుల్ అండ్ హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి అండ్ స్టైలిష్ ఆల్సో.
then whatever, what else we want. Yeah, sir. Generations ayana premalo padutu unna anamata. So thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి సినిమాలు అండ్ మీ డైరెక్షన్లో వచ్చే సినిమాలు చూడడానికి మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ మీరు తెలుగుకి అండ్ స్ట్రైట్ ఫిలింతో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఫిలిం జస్ట్ టూ వర్డ్స్. అబౌట్ మై ఫిలిం, దిస్ ఫిలిం ఐ హావ్ గివన్ ద ఫుల్ రైట్స్ టు దెమ్, దట్ ఈస్ ఫ్రీడమ్ టు దెమ్, టు ద డైరెక్టర్స్, అండ్ దే హావ్ డన్ దేర్ బెస్ట్. I was shocked to see the film. My assistants, they have done so big and so much. Of course, out of two, one is very much stubborn and one is compromising. And they both, you know, one fellow will tell, I want only this artist, I want only this set, I want only this. The other fellow will be in between talking with this friend and me. But they fight only for the product. They never fights each other because they are friends for 11 years. They came together to me. So thank you Surya Kadir and Karthik for giving a very good film. I think this will become big hit. Then it's got everything in God's hand. And one more fellow, a small boy, Vijay Kanishka. Vijay comes not because of some other reason. Vijay comes, his name is Kanishka. Vijay is from Vikraman VI and from Jayapriya, his mother, Vijay. So he kept his parents in front of his name. That itself shows how sentimental he is, how he is connected with his parents and not only with the culture and everything. And he worked very, very hard. I used to tell in all the promotions, and he got lot of hurt because without dupe he used to do all the fights. He especially he tells the fight master, I don't want dupe, I will do myself, because he was trained also. But one day I went to the spot to see Sarath Kumar, because I never disturb when they were shooting. So at that time he came to see me, and I told, hey, call the makeup man, yeah, why you kept so much of blood, it's oozing. Sir, that was real blood, sir. You got hurt, sir, with the nail. I was shocked, and I called them, and I was scolding them, and I called the fight master, and I scolded, hey, what will I answer to Vikraman, sir? Like, if he come like this. So they told, sir, we are asking him not to do, sir, but he was very much stubborn doing this. So such a pain he gave to the industry, to his film, and gain will come to you. No pain, no gain, like a lot of people said. So thank you very much, and thank you very much everybody for coming here for the function. Thank you, రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ యా. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ స్పీకర్ సో గడ్డం ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము హిట్ లిస్ట్ టీమ్ వైపు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ కేఎస్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇప్పుడు ఆలస్యం చేయకుండా హిట్ లిస్ట్ని మనందరి ముందుకే తీసుకొస్తున్నారు. ఇప్పుడు కేఎస్ రవికుమార్ గారు చెప్పడం జరిగింది డెడికేటెడ్ యాక్టర్ అని చెప్పి. సో ఎంతో డెడికేషన్తో ఈ చిత్రంలో తను పనిచేయడం జరిగింది. తను హీరోగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో హీరో ఆఫ్ ది ఫిలిం హిట్ లిస్ట్ని మన ముందుకు తీసుకొస్తున్న హీరో, సో విజయ్ కనిష్క, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో విజయ్ కనిష్క, నివేది మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ హేమంత్ గారు ఒకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం హీరోని. రండి రాజశేఖర్ గారు, హేమంత్ గారు, హూఎవర్, ఇద్దరు కలిసి మరొకసారి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి కార్యక్రమానికి స్వాగతం, సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. హీరో విజయ్ కనిష్క విల్ స్పీక్ నౌ. హాయ్ 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 అందరికి నమస్కారం. ఓ హే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలారా,
ఎనర్జీ అంతేనా? ఎనర్జీ ఎక్కడా? ఆ ఎనర్జీ కోసమే నన్ను వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుగు ఫ్లూయెంట్గా రాది, బట్ నేను కొంచెం కొంచెం ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు అబ్బాయి, హాఫ్ తెలుగు. నా అమ్మ తెలుగు, నా నాన్న తమిళ్, సో ఐఎమ్ హైబ్రిడ్ అండ్ ఇట్స్ సో ప్రౌడ్ దట్ ఐ కెన్ హ్యావ్ మై ఫిల్మ్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ ఆఫ్ మై పేరెంట్స్ ఓవర్ హియర్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ శ్రీనివాస గౌడ గారు అండ్ మిస్టర్ రవీంద్ర బెక్కం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద ఫిల్మ్ అండ్ బయింగ్ ద ఫిల్మ్. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ మేక్ గ్రేట్ ప్రాఫిట్ అండ్ యూ గెట్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పీకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఐ వుడ్ లైక్ టు మా డైరెక్టర్స్ ఉన్నారు మిస్టర్ సూర్య కదర్ అండ్ మిస్టర్ కార్తికేయన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ కంఫర్ట్. ఐ థింక్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యాడ్ ఇన్ మీ ఇస్ వాట్ దట్ షోడ్ ఆన్ స్క్రీన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా నాన్నగారు చాలా చాలా సినిమా చేశారండి తమిళ్లో. ఆ సినిమా అన్ని తెలుగులో రీమేక్ చేయమని చెప్పారు. రాజా, సూర్యవంశం ఇదని పెద్ద హిట్. దాని తర్వాత స్ట్రైట్గావే తెలుగులో రెండు ఫిల్మ్స్ చేశారు, అది వసంతం వెంకటేష్ బాబు సార్ తోడు అండ్ చెప్పవే చిరగాలి. సో యూ హ్యావ్ గివెన్ గ్రేట్ సపోర్ట్ టు మై ఫాదర్స్ ఫిల్మ్స్ ఓవర్ హియర్. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ గివ్ గ్రేట్ సపోర్ట్ టు మై ఫిల్మ్, మై ఫస్ట్ ఫిల్మ్ హిట్ లిస్ట్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సిప్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ థింక్ వెర్ ఎవర్ ఐ గో మై ఫాదర్ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ మీ సపోర్టింగ్ మీ. బట్ టుడే ఇన్ దిస్ ఈవెంట్ like a godfather Ravikumar sir was there for me. Thank you so much for your support sir, I will never forget it. Thank you all the celebrities for coming. I don't want to forget anyone's name, so thank you all so much. Thank you press and media and that's it. Do you want to know something else? Thank you so much Vijay and wish you good luck Vijay Kanishka. Of course Vijay ante ippudu cheppadam jarigindi vaalla parents name an cheppi and all the very best. Thank you. Have you seen any Telugu film before? Naaku Arjun Reddy chaala ishtam. Arjun Reddy chaala ishtam. Oh crazy aithe dialogue kavala meeku. Oh meer cheppada ఇది ఇంకా బాగుంది, మేము అడిగితే చెప్పే యాక్టర్స్. మీ ఎనర్జీ ఇస్తే నేను డైలాగ్ మాట్లాడతానండి. కనిష్కకు ఒక్కసారి మీరు ఎనర్జీ. థాంక్యూ ఎనర్జీతో. దిస్ ఇస్ ద తెలుగు సినిమా ఐ నో. ఏది ఒకసారి చెప్పండి డైలాగ్ విందాం మనం. ఓకే. ఎంత క్రూల్ రాయది, ఎంత అన్ఫేర్ రాయది. నేను ప్రీతి కలుసుంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. నౌ బికాస్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వీ గాట్ డివైడెడ్ బేబీ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అగైన్. ఒకటి తెలుసారా, కాలేజ్లో ప్రీతి ఒక్కడిని కూడా ఐలైన్ మ్యాచ్ ఇవ్వలేదు. షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్ రా. క్రేజీ కాదు, నాకు విజయ్ సౌండ్ లాగే వినిపించింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నారా అనిపించింది. క్రేజీ ఇమిటేట్ కూడా చేస్తున్నారు అనమాట వాయిస్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్పీచ్ లో తెలుగు కొంచెం అటు ఇటుగా ఉన్నా, బట్ డైలాగ్ లో కొంచెం కూడా ఎటు వెళ్ళలేదు. డెడికేషన్, యాక్టర్ డెడికేషన్ అంటే ఇదే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్, స్టే బ్యాక్ హియర్. సో నా ఐ రిక్వెస్ట్ ఈ సినిమాని తెలుగులో అందిస్తున్న ప్రొడ్యూసర్స్ వారిని వేదిని రాసంగా స్వాగతం పలుకుందాం. బెక్కం రవీందర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వారిని వేదిని రాసంగా స్వాగతిస్తున్నాము. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిని రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ హేమంత్ గారిని, రాజశేఖర్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి ఈ చిత్రాన్ని మనందరికి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్స్, సో సూర్య గారిని, సూర్య కదీర్ గారిని అండ్ అలాగే కార్తికేయన్ గారిని, కే కార్తికేయన్ గారిని వేదిని రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో యా, మరి ఈ చిత్రంతో పాటు మనందరం ఎంతగానో ప్రేమించేస్తూ ఉంటాం వారి ప్రీవియస్ చిత్రాన్ని కూడా. మరి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నా కేఎస్ రవికుమార్ గారిని వేదిని రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ద లెజెండరీ డైరెక్టర్, రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్ కేఎస్ రవికుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే వసంతం మూవీ ప్రొడ్యూసర్ నాగ అశోక్ గారిని వేదిని రాసంగా స్వాగతం పలుకుతున్నాము. మల్కాపురం శివకుమార్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము, వేదిక రాసంగా ఆహ్వానిస్తున్నాము. సో అలాగే ఇవాళ ఈ కార్యక్రమాన్ని గ్రేస్ చేయడానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. యాదయ్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కాలే యాదయ్య గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇవాళ ఈ చిత్రం బృందాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ద లెజెండరీ
యాక్టర్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ మురళి మోహన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఎస్, ఎమ్మెల్యే గారు, స్పీకర్ గారు అండ్ ద లెజెండరీ యాక్టర్ మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఇప్పుడు హిట్ లిస్ట్ బిగ్ టికెట్ లాంచ్ జరగబోతుంది. సో యా, మురళీమోహన్ గారి చేతుల మీదుగా, ప్రసాద్ గారి చేతుల మీదుగా అండ్ అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, కేఎస్ రవికుమార్ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో హిట్ లిస్ట్ May 31st మనందరినీ పలకరించడానికి మనం ముందుకు వస్తుంది. దాని బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం కొంచెం కూర్చోండి. వీడియో సార్ ప్లీజ్. ఛానల్ సార్, ఛానల్స్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రవీందర్ గారు, స్టే బ్యాక్, అలానే ఉంచండి అది ఛానల్స్ కోసం. ఒక్కసారి సార్, ఛానల్స్ సౌండ్ ఆఫ్, సౌండ్ ఆఫ్, కట్ ద సౌండ్. ఓకే ఓకే, సో బిగ్ టికెట్ తీసేసేయండి అండ్ ఒక ఫోటో ఆప్ కోసం అందరూ వన్స్ అగైన్ వన్ ఫోటో ఆప్స్ విత్ యా. కనిష్క, యా ఓకే. సో ముందుగా ఐ రిక్వెస్ట్ కాలే యాదయ్య గారిని, ఎమ్మెల్యే, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ నమస్కారం. హిట్ లిస్ట్ ప్రీ మూవీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి తెలుగు సినిమా రంగంలో అతిరత మహారతులు మురళీమోహన్ లాంటి ఇంకా తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రొడ్యూసర్లు, దర్శకులు, నిర్మాతలు అన్న సిబ్బందికి అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. హిట్ లిస్ట్ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. హిట్ లిస్ట్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మురళీమోహన్ గారు నా ఫేవరెట్ యాక్టర్ చిన్న ఉన్నప్పటి నుంచి. వారి వయసు 85 సంవత్సరాలంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే మనిషి వయసు 60-65 దాటితేనే చాలా దయనీయంగా ఉంటుంది, కానీ 85 ఇయర్స్లో పాట యంగ్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. వారు మరి వారితో పాటు నా సహచరుడు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు, మరి బెస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్లో పాట కేఎస్ రవికుమార్ గారు, మరి మిగతా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, మరి హీరో విజయ్ తనిష్క
చాలా యంగ్ ఉన్నాడు, డైనామిక్ ఉన్నాడు, మాటలు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి అదేవిధంగా నేను ఒకటే ఫిలిం ఇండస్ట్రీస్ని కోరుకుంటున్నా, పాతకాలంలో ఎట్లయితే శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు వారి కాలంలో పట ఈ సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎట్లయితే వస్తుండేనో అట్లాంటి సినిమాలే కోరుకున్నాలే. ఆరు మీరు కూడా ఎవరైతే సినిమా చూడదలుచుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ సినిమాలను మీరు ఆహ్వానించాలి, ఆ సినిమాలనే ఎక్కువ చూడాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి ఈ సినిమా బృందానికి అంత మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా సో గొప్ప నటుడు ఆయన, సో మురళీ మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఫేవరెట్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారికి, అలాగే హీరో విజయ్ కనిష్క గారికి, అలాగే కార్తికేయన్ గారికి, అలాగే తమిళ డైరెక్టర్ విక్రమన్ గారి అబ్బాయి. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి ఒక చక్కగా ఇది తీసుకొని ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మీరు కూడా చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా అటాచ్డే కాబట్టి చక్క ఫస్ట్ సినిమాలో ఇంత అద్భుతంగా చేశారంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సీరియస్ సీన్స్లో, ఫైట్ సీన్స్లో చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది, ఎందుకంటే ట్రైలర్ చూడగానే సార్ చూడలే, ట్రైలర్ కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే చాలా బాగుంటుంది. నేను సార్ని చూసినప్పుడల్లా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కానీ సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎంత బాగుండేది అనుకునేవాడిని. ఇది చూసి ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గడ్డం కానీ, బ్యూటిఫుల్ గెటప్, నేను ట్రై చేశా కానీ నాకు దానిలాగా ఆయనకు ఉన్నంత మంచి గడ్డం లేదు. ఏం మొన్న ఉంటుంది, మొన్న 4-5 సార్లు అనుకున్నా ఈ గెటప్ కరెక్ట్గా వస్తే భలే ఉంటుందని. రాము చూడు, ఆ గెటప్ కావాలి మనకి. మేకప్ అండి, నాకు 40 ఇయర్స్ జాయిన్ మేకప్ అను. చాలా సంతోషం సార్, ఆయన స్పీకర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే, ఇవాళే రాలేంత వరకు ఎక్కడికి కూడా. చాలా సంతోషం, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావటం. ఈ సినిమా డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుందండి, ఎందుకంటే డైరెక్టర్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ, హీరో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా వెనక రవికుమార్ గారు అనే ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్ వెనక ఉన్నారు కాబట్టి, సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సార్ ఆయన, ఎన్నో రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, మరి తెలుగులో బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, అందరితో కూడా ఎన్నో సినిమాలు తీశారు ఆయన. ఆయన పెద్ద యాక్టర్ అండి, తెలుగులో మా దాసరి నారాయణరావు గారిలాగా ఆల్రౌండర్ ఈయన. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్ అన్నీ ఉన్నాయి ఆల్ ఇన్ ఆల్. తప్పనిసరిగా మా దాసరి గారికి ఎంత పేరు వచ్చిందో మీకు కూడా అంత పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు ఇద్దరు కూడా మాకు బాగా క్లోజు, ముఖ్యంగా రవి మా ప్రొడక్షన్స్లో కూడా అతనికి చేసావు కదా, అతని సినిమాకి ఈయన కూడా ప్రొడక్షన్ మేనేజర్ చేశారు ఈయన. మరి ఈ రోజున ఎంతో అనుభవం, ఇండస్ట్రీలో ఎంతో అనుభవం గట్టించి ఈ రోజున ఒక మంచి సినిమాతో స్టార్ట్ చేశాం. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉన్నారు ఇందులో, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది హిట్ లాంటి సినిమా, హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ పాన్ ఇండియా వచ్చేసిన తర్వాత ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది లేదు కాదు, సబ్జెక్ట్ కనుక బాగుందంటే ఆల్రౌండ్ అన్ని లాంగ్వేజ్లో కూడా హిట్ అయిపోతుంది. రేపు పొద్దున్న మీరు ఇవాళ తెలుగు తమిళే తీసినా కూడా కన్నడ మలయాళం అన్నీ కూడా హిందీ అన్నిటికీ కూడా వెళ్ళిపోతుంది, సినిమా బాగుంది అంటే. ఇవాళ చాలా, ఒక పక్కనేమో హిట్ లిస్ట్ మీ సినిమా రిలీజు, ఇంకో పక్కనేమో ఎలక్షన్ కౌంటింగ్ అంత, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మంచి వేడివేడిగా ఉన్నాయి. డెఫినెట్గా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఓపెనింగ్స్ బాగా వస్తాయి, అందరి దగ్గర డబ్బులు కూడా బాగా ఆడుతున్నాయి. రవికుమార్ గారంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన
బాలకృష్ణ గారి సినిమా జయసింహ, ఆ క్యారెక్టర్ నాకు మురళీమోహన్ గారు కావాలయ్యా అని చెప్పి పర్టికులర్గా అడిగారు ఆయన. నేను అప్పుడు ఎంపీగా ఉండటం మూలంగా యాక్ట్ చేయట్లేదు, లేదు లేదు మీరు కావాలండి అని చెప్పి ఆయన అడిగి మళ్ళీ బాలకృష్ణ గారితో ఫోన్ చేయించి కళ్యాణ్ గారితో చేయించి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా మంచి ఆఫర్ వచ్చింది, వాళ్ళు ముఖ్యంగా కావాలని అంటున్నారు, మరి కుంభకోణంలో షూటింగ్ 20 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చి చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగా తీశారు, సినిమా కూడా బాగా సక్సెస్ అయింది, చాలా చాలా సంతోషం. ప్రొడ్యూసర్గా అంత పెద్ద డాక్టర్ అయ్యి డైరెక్టర్ ఉండే డైరెక్టర్ అయ్యి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఆయనేనండి. ఆయన అసిస్టెంట్స్ ఇద్దరికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా. మీ జయసింహంలో కూడా ఇతను కూడా వీళ్ళిద్దరు కూడా నాకు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్స్గా వీళ్ళు చేశారు. మంచి సినిమా ఫస్ట్ టైం అయినా కూడా బాగా తీశారు, టేకింగ్ బాగుంది, మంచి యాక్షన్ సీన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే విజయ్ కనిష్క చూడటానికి చాలా సాఫ్ట్ బాయ్లాగా ఉన్నాడు కానీ మరి ఆ చూస్తుంటే అందులో ఆ సీరియస్ సీన్స్లో ఎస్పెషల్లీ గెటప్లో కూడా చూడటానికి చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు ఇక్కడ, బట్ ఆ సీరియస్ సీన్స్లో చూసేటప్పటికీ ఫెరోషియస్గా, ఎందుకంటే ఏమంటారు అది యంగ్ బాయ్స్ ఏమంటారు బేబీ ఏబీబీ చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు ఫేసు, బట్ ఫెరోషియస్ సీన్స్ దగ్గరకు వచ్చినప్పటికీ అద్భుతంగా ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ చాలా బాగుంది. జుట్టు కొంచెం ఇట్లా నీ దీంట్లో బాగున్నాయి ఇప్పుడు మరీ ఇక్కడ దాకా కొంచెం యా బాగుంది, వెరీ గుడ్. డెఫినెట్గా తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ అవుతారు మంచి సినిమాలు, ఎందుకంటే మీ అమ్మగారు తెలుగు కాబట్టి మీరు మాకే తల్లి తల్లే ప్రథమ గురువు, అందుకని ఆ తల్లి కడుపు నుంచి వచ్చే నువ్వుగా తెలుగు అబ్బాయివే కాబట్టి తెలుగు సినిమాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా అందరికీ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్లైన మా రవికి వారికి, అలాగే మరి అందరికీ కూడా అది ఫస్ట్ టైం మా స్పీకర్ గారు ఇవాళ రావటం చాలా చాలా అదృష్టం నిజంగా, ఎందుకంటే మొదటిసారిగా మీరు వచ్చి ఈ సినిమా చేయడం సక్సెస్ఫుల్ సినిమాకి వచ్చారు, మంచి సక్సెస్ అవుద్ది, మళ్ళీ ఈ సినిమా పెద్ద ఫంక్షన్ సక్సెస్ ఫంక్షన్కి మళ్ళీ మీరు రావాలి తప్పకుండా, మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గడ్డం ప్రసాద్ గారు. ఈ కార్యక్రమానికి రానికే మా మిత్రుడు అశోక్ వారి ప్రోద్బలం ఎక్కున్నది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్పీకర్ గారు, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీమ్కి, హిట్ లిస్ట్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇవాళ ఈ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన మురళీమోహన్ గారికి, యాదయ్య గారికి, ఎమ్మెల్యే యాదయ్య గారికి, అండ్ అలాగే స్పీకర్ ప్రసాద్ గారికి కూడా మరొకసారి స్పెషల్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, అండ్ థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. వెయిట్ ఫర్ ది 31st May. సో మిమ్మల్ని అందరినీ హ్యాపీగా యూనో ఎంటర్టైన్ చేయడానికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మేము ముందుకు వచ్చేస్తుంది హిట్ లిస్ట్. అండ్ చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈజ్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. ఇక్కడ ఈ వెన్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. చాలా మంచి ఎనర్జీని మీరు ఇవ్వడం జరిగింది, పాజిటివ్ వైబ్ని మీరు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.